Yeah, so you're able to see my screen, right? Sorry. Yeah, so till now we discussed about general data types and if loops. Okay, if condition, else condition, and loops we discussed. Now the advanced data types in the Python are four mainly. Okay, mainly four. One is the list, another one is tuple, okay, another one is dictionary, one more is a set. So each one having different capabilities, so we will discuss one by one. So ఫస్ట్ వి విల్ గో విత్ లిస్ట్ వన్. ఓకే, లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ గురించి మనం చూద్దాము. సో హౌ టు చెక్ వాట్ అండ్ ఆల్ మెథడ్స్ అవైలబుల్. ఓకే, లిస్ట్ లో ఉన్న మెథడ్స్ అన్ని చూడాలి అని అనుకుంటే వి నీడ్ టు రైట్ అ ఫంక్షన్. ఓకే, వి నీడ్ టు కాల్ అ ఫంక్షన్ కాల్డ్ డిఐఆర్. డిఐఆర్ ఫంక్షన్ మీకు విండోస్ లో వాడితే ఎలాగా దాంట్లో ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్ చూపిస్తుందో, ఇక్కడ దీంట్లో ఉన్న మెథడ్స్ చూపిస్తుంది. ఓకే, ఇట్ విల్ షో ఆల్ ది మెథడ్స్ కన్సిస్టింగ్ లిస్ట్. ఓకే, టర్న్ ఆన్ ద క్లస్టర్ దెన్ చెక్. సో ఎనీవే, బిఫోర్ దాట్ ఐ విల్ షేర్ దిస్ ipynb. యా, బెటర్ ఐ విల్ షేర్ ఎండ్ ఆఫ్ ది సెషన్ ఇఫ్ ఐ యాడ్ ఎనీథింగ్ దట్ ఆల్సో విల్ రిఫ్లెక్ట్. ఓకే, డిఐఆర్ వాట్ ఇట్ విల్ గివ్ ఆల్ ది మెథడ్స్. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ అ మ్యాజిక్ మెథడ్స్. ఎక్కడి వరకు అయితే మీకు అండర్ స్కోర్ అండర్ స్కోర్ కనిపిస్తున్నాయో, ఓకే, ఇక్కడి వరకు. ఓకే, ఇక్కడి వరకు ఇవన్నీ ఏంటండి? దీస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ అ మ్యాజిక్ మెథడ్స్. సో మ్యాజిక్ మెథడ్స్ ఆర్ కామన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. ఓకే, చాలా డేటా టైప్స్ కి మ్యాజిక్ మెథడ్స్ కామన్ ఉంటాయి. సో మ్యాజిక్ మెథడ్ వాడడం వాడకపోవడం అనేది మీ ఇష్టము, బట్ మెయిన్ మెథడ్స్ యూ నీడ్ టు రిమెంబర్. మెయిన్ మెథడ్స్ మీరు కన్ఫర్మ్గా గుర్తుంచుకోవాలండి. ఓకే, మెయిన్ మెథడ్స్ యూ నీడ్ టు రిమెంబర్ సో దాట్ యూ కెన్ డూ యువర్ వర్క్ వెరీ క్విక్లీ. ఓకే, మీ వర్క్ మీరు త్వరగా కంప్లీట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో హియర్ అపెండ్ ఈజ్ వన్ మెథడ్, క్లియర్, కాపీ, కౌంట్, ఎక్స్టెండ్, ఇండెక్స్, ఇన్సర్ట్, పాప్, రిమూవ్, రివర్స్, సార్ట్. సో ఇవన్నీ మెథడ్స్ ఉన్నాయండి. ఒక్కొక్క మెథడ్ గురించి మనం డీటెయిల్గా చూద్దాము. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ మ్యాజిక్ మెథడ్, ఓకే, ఏదైనా ఒక మ్యాజిక్ మెథడ్ అవుట్పుట్ చూడాలి అని అనుకుంటే ఎలా రాయాలండి? లైక్ దాట్ పర్టికులర్ డేటా టైప్. ఓకే, దాట్ పర్టికులర్ డేటా టైప్. ఓకే, మైనస్ ద లిస్ట్, లిస్ట్ డాట్ అండర్ స్కోర్ అండర్ స్కోర్ డాక్ అండర్ స్కోర్ అండర్ స్కోర్. ఓకే, నౌ సీ, లిస్ట్ ఈజ్ అ బిల్ట్ ఇన్ మ్యూటబుల్ సీక్వెన్స్. లిస్ట్ ఈజ్ వాట్? లిస్ట్ ఈజ్ అ బిల్ట్ ఇన్ మ్యూటబుల్ సీక్వెన్స్. ఇఫ్ నో ఆర్గ్యుమెంట్స్ ఈజ్ గివెన్, కన్స్ట్రక్టర్ క్రియేట్ అ ఎంప్టీ లిస్ట్. ఓకే, ఇందులో ఏం ఆర్గ్యుమెంట్స్ మనం ఇవ్వకపోతే ఏమవుతుందండి? ఎంప్టీ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అసలు లిస్ట్ అంటే ఏంటి? ఓకే, బిఫోర్ దిస్ ఆల్ వాట్ ఈస్ ద లిస్ట్? లిస్ట్ ఏంటి అంటే ఇట్ విల్ యాక్సెప్ట్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్. లిస్ట్ సింటాక్స్ ఏంటండి? స్క్వేర్ బ్రాకెట్స్ లో మీరు సిమిలర్ డేటా టైప్స్ అంటే ఇంటీజర్స్ కావచ్చు, స్ట్రింగ్స్ కావచ్చు, ఓకే, ఫ్లోట్ కావచ్చు, బులియన్ కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో సిమిలర్ డేటా టైప్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్ ఆల్సో ఇట్ విల్ యాక్సెప్ట్. దిస్ ఈజ్ కాల్డ్ లిస్ట్. స్క్వేర్ బ్రాకెట్ లోపల మీరు సిమిలర్ డేటా టైప్స్ కానీ లేదు డిఫరెంట్ డేటా టైప్స్ కానీ. ఓకే, నేను ఇక్కడ ఏమన్నా వస్తున్నానండి, లైక్ రోస్ అని రాస్తున్నా. ఓకే, రోస్. నెక్స్ట్ రోస్, లిల్లీ. ఓకే, లిల్లీ, మ్యారీగోల్డ్. సో ఇలా మీరు సిమిలర్ డేటా టైప్స్, ఇవేంటండి, ఇవి ఇంటీజర్కు సంబంధించిన అన్ని ఇంట్ ఫార్మాట్లో ఉన్నాయి, ఇవేంటి స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్నాయి. ఓకే, సో
కాంబినేషన్ కూడా మీరు తీసుకోవచ్చండి. ఓకే, యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ కాంబినేషన్ 1, రోస్. ఓకే, 1, రోస్. జస్ట్ మినిట్ లెఫ్ట్. ఓకే, సో హియర్ వీ కెన్ గివ్ సిమిలర్ డేటా టైప్స్. ఓకే, ఆర్ యూ కెన్ గివ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకే, మీరు సిమిలర్ డేటా టైప్స్ అయినా ఇవ్వచ్చు, డిఫరెంట్ డేటా టైప్స్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. బట్ అర్రే అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇన్ అర్రే యూ కెన్ ఓన్లీ గివ్ సిమిలర్ డేటా టైప్స్, దట్ టు ఇంటీజర్ ఆర్ ఫ్లోట్ డేటా టైప్స్ యూ కెన్ గివ్. బట్ హియర్ స్పెషలీ ఇన్ ద లిస్ట్, ఓకే, ఇన్ ద లిస్ట్ యూ కెన్ గివ్ ఎనీథింగ్. ఓకే, యూ కెన్ గివ్ ఎనీ డిఫరెంట్ డేటా టైప్స్, ఇట్ విల్ యాక్సెప్ట్. ఓకే, మీరు ఎటువంటి డిఫరెంట్ డేటా టైప్స్ ఇచ్చినా ఇది యాక్సెప్ట్ చేస్తుందండి. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2 పాయింట్స్ అండి. లైక్ స్క్వేర్ బ్రాకెట్లో రాస్తే, ఓకే, స్క్వేర్ బ్రాకెట్లో ఏదైనా రాసాము అంటే దట్ ఈస్ కాల్డ్ లిస్ట్ ఇన్ సారీ లిస్ట్ ఇన్ పైథాన్. ఓకే, స్క్వేర్ బ్రాకెట్లో ఏదైనా రాశారు అని అంటే అట్లని ఇండెక్స్, నేను 0 రాశాను సార్ అది లిస్ట్ కాదా అంటే ఇండెక్స్ వేరండి. ఇండెక్స్ అనేది కన్ఫామ్గా వేరియబుల్తో పాటు రాయాలి. ఓకే, ఇండెక్స్ అనేది వేరియబుల్తో పాటు రాయాలి, లిస్ట్ అనేది ఈక్వల్ టు రాస్తాం. సో దిస్ ఈజ్ అ లిస్ట్, దిస్ ఈజ్ నాట్ ఇండెక్స్. ఓకే, నౌ వాట్ ఈస్ ద మ్యూటబుల్ సీక్వెన్స్? మ్యూటబుల్ సీక్వెన్స్ అంటే ఏంటి అని అంటే రన్ టైంలో, ఓకే, రన్ టైంలో యూ కెన్ యాడ్, ఓకే, యూ కెన్ యాడ్ ఆర్ యూ కెన్ అపెండ్ ఆర్ యూ కెన్ రిమూవ్ ఆర్ యూ కెన్ పాప్. సో మీరు రన్ టైంలో ఒక ఎలిమెంట్ని యాడ్ చేయడం కానీ ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయడం కానీ చేస్తే దాన్ని మ్యూటబుల్ అని అంటాము. ఓకే, దట్ ఈస్ కాల్డ్ మ్యూటబుల్. ఇఫ్ ఇన్ అ రన్ టైమ్ యు ఆర్ ఏబుల్ టు డూ సమ్ యాక్షన్ ఆన్ దట్ పర్టికులర్ లిస్ట్, యూ ఇఫ్ యు ఆర్ అపెండింగ్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రిమూవ్ ఆర్ ఇన్సర్ట్ ఆర్ పాప్, సో దీస్ ఆల్ ఆపరేషన్స్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ దట్ ఈస్ కాల్డ్ మ్యూటబుల్ సీక్వెన్స్ ఆర్ మ్యూటబుల్ వన్. ఓకే, సో మీకు ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే లైక్ వాల్యూమ్ మ్యూట్ అని ఉంటారు కదండి, మ్యూట్ అంటే తగ్గించుకోవచ్చు, ఐ మీన్ మ్యూట్ అంటే మొత్తానికి ఏమంటారు తక్కువ చేసేయడం. బట్ మీరు ఇక్కడ లిస్ట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యూటబుల్ అంటే మీరు తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అని గుర్తుపెట్టుకోవచ్చు. సో అట్లయితే మీకు ఐడియా వస్తుంది. సో లిస్ట్ ఈజ్ మ్యూటబుల్ అంటే రన్ టైంలో మీరు ఒక ఎలిమెంట్ని లేదు ఒక పర్టికులర్ లిస్ట్నే కావచ్చు, మీరు దీనికి అపెండ్ చేయొచ్చు లేదు యాడ్ చేయొచ్చు లేదు రిమూవ్ చేయొచ్చు లేదు పాప్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యూ నీడ్ టు రిమెంబర్ వాట్ ఈస్ ద మ్యూటబుల్ సీక్వెన్స్ అండ్ ఇమ్యూటబుల్ సీక్వెన్స్ ఆర్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్. ఓకే, సో నేను ఇక్కడ చూడండి పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చేస్తున్నా. వెరీ ఇంపార్టెంట్ అండి, కన్ఫామ్ అడుగుతారు అనకుండా గుర్తు. ఓకే, మ్యూటబుల్ వచ్చిందండి, కన్ఫామ్ అడిగే క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఉన్న 100 క్వశ్చన్స్ అడుగుతారంటే 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు అడుగుతారండి. ఈవెన్ ద ఇంటర్వ్యూ ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారు మిమ్మల్ని చిన్ అంటే ఐ మీన్ స్లోగా స్టార్ట్ చేసి డీప్ వరకు వెళ్దాము అని అనుకుంటే వాట్ ఈస్ ద లిస్ట్, వాట్ ఈస్ ద టపుల్, వాట్ ఈస్ ద మ్యూటబుల్, వాట్ ఈస్ ఇమ్యూటబుల్ అని అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ అని కూడా ఉంటుందండి. ఓకే, అండ్ ఎన్నిసార్లు మ్యూటబుల్ సింక్ అవుతుంది. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, కన్ఫామ్గా మీకు వచ్చే క్వశ్చన్. సార్ ఒక సైట్లో ఉంటే కన్ఫామ్ అడుగుతారా అండి, ఇంకొక సైట్లోకి వెళ్దాము, 150 క్వశ్చన్స్ ఉన్నాయి కదా దీంట్లోకి వెళ్దాం. సో హియర్ ఆల్సో ఐఎమ్ సర్చింగ్ మ్యూటబుల్. సో చూడండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్. సో లిస్ట్ అండ్ టపుల్ డిఫరెన్స్ అడిగారు అంటే మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అనే కాన్సెప్ట్ కన్ఫామ్గా మీ ముందుకు వస్తుంది అన్నమాట. ఓకే, నౌ ఎనీవే కమింగ్ బ్యాక్ టు అవర్ సెషన్. సో ప్యారలల్గా నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయితే ఎలా ఉంటుంది అని ప్రిపేర్ కండి. ఓకే, నా కోసం క్లాస్ వినడం కానీ లేకపోతే నా కోసం లేదు మీ వాళ్ళ కోసం చెప్తున్నారు మనీ కడుతున్నారని మీరు వినకండి. ఓకే,
సో యూ ట్రై ఫర్ ఇంటర్వ్యూ. ఓకే, ఇంటర్వ్యూ రేపు ఉంటే ఎట్లా ప్రిపేర్ అవుతారు? ఇక్కడ వరకే ఇంటర్వ్యూ ఉంది, ఇన్ని టాపిక్స్ మాత్రమే ఇంటర్వ్యూ ఉంది. సో రేపు ఒకవేళ ఇంటర్వ్యూ ఉంటే ఎలా ప్రిపేర్ అవుతారో అలా ప్రిపేర్ కండి డైలీ. ఓకే, నాట్ ఓన్లీ వన్ డే, అంటిల్ ఈ కోర్స్ అయ్యే వరకు కూడా మీరు అలాగే ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇంకా ఎక్కువ చెప్పాలి అని అంటే రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అని పెట్టి ఇంటర్వ్యూ అటెండ్ చేయండి. సో దాట్ యూ విల్ అండర్స్టాండ్. మీరు సింపుల్గా చెప్పాలి అంటే ఒక 50 ఇంటర్వ్యూస్ ఇచ్చేయండి. ఓకే, 50 ఇంటర్వ్యూస్ ఇచ్చేయండి, నో ప్రాబ్లం. 50 పోనివ్వండి, కన్ఫామ్గా 51వది మీరు క్లియర్ చేసేస్తారు. ఓకే, ఆ లోపు ఒక డైలీ 1 ఉన్న ఇంకా 50 డేస్లో మన సెషన్ అయిపోతుందండి. సో డోంట్ వరీ, గివ్ అప్లోడ్ ద రెజ్యూమ్, గివ్ ఇంటర్వ్యూస్, వాట్ అండ్ ఆల్ క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ యూ త్రూ ఆన్ మీ. ఓకే, ఆ క్వశ్చన్స్ అన్ని నాకు పెట్టేసేయండి, లేదు గ్రూప్లో పోస్ట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. ఓకే, డోంట్ వరీ. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు ఆల్రెడీ మీకు వచ్చిన టాపిక్లోనివి కొన్ని కవర్ అవుతాయి, కవర్ కానివి మళ్ళీ మనము నెక్స్ట్ టాపిక్స్లలో చూద్దామండి. సో ఇక్కడి వరకు అడుగుతున్నారా లేదా, అసలు ఎలా స్టార్ట్ చేస్తున్నారు, ఒక 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారని ఒక క్లారిటీ మీకు వస్తుంది. సో బెటర్ అప్లోడ్ రెజ్యూమ్, ట్రై ఫ్రమ్ టుమారో. రేపు సండే చాలా ఫ్రీగా ఉంటారు, ఒక 1 అవర్ మీది కాదనుకుని ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేయండి. దాని నౌకరి వెబ్సైట్లో, మాన్స్టర్లో, ఇంకా జాబ్ పోర్టల్స్ మీకు ఏమేమి తెలుసో అన్నిట్లలో చేసేయండి. అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కన్ఫామ్గా క్రియేట్ చేసుకోండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏమవుతుంది అని అంటే, లైక్ యూఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ మెయిన్ కంపెనీ పీపుల్. ఓకే, కంపెనీ పీపుల్కి డైరెక్ట్గా కనెక్ట్ కావచ్చండి. సో ఒకవేళ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా గుడ్ కంపెనీలో ఉంటే మీరు ఆ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయా లేదా అని ఇమీడియట్గా తెలుసుకోవచ్చు. మీరు వాళ్ళ నుంచి రిఫరెన్స్ తీసుకోవచ్చు. సరే ఇవన్నీ వర్కౌట్ కావట్లేదు అని అనుకుంటే ఓపెన్ టు వర్క్ పెడితే లింక్డ్ఇన్ నుంచి కూడా కాల్స్ వస్తాయండి. ఓకే, ఇట్స్ నాట్ లైక్ దట్ డైలీ వస్తాయని కాదు, బట్ వచ్చే కాల్ జెన్యున్గా ఉంటుంది అన్నమాట. సో అప్లోడ్ ఇన్ నౌకరీ, అప్లోడ్ ఇన్ మాన్స్టర్, అప్లోడ్ ఇన్ లింక్డ్ఇన్, 3 వెబ్సైట్లో మీ రెజ్యూమ్ రేపు క్రియేట్ చేసుకోండి. ఓకే, మీరు ఎట్లనో ఒక దగ్గర క్రియేట్ చేసుకోండి. వెన్ కోర్స్ ఈజ్ కంప్లీటెడ్ దట్ టైమ్ ఐ విల్ గివ్ యూ హౌ టు క్రియేట్ అ రెజ్యూమ్. ఓకే, ఆర్ నేను సర్లేండి. ఓకే, నో ఇష్యూ, ఐ విల్ టెల్ నో ఇట్ సెల్ఫ్. సో రెజ్యూమ్ టెంప్లెట్స్ ఉంటాయి, గో విత్ టెంప్లెట్. ఓకే, రెజ్యూమ్ టెంప్లెట్ క్యాన్వా తీసుకోండి. క్యాన్వా తీసుకొని ఈ క్యాన్వాలో మీ డీటెయిల్స్ అప్లోడ్ చేసి ఆ రెజ్యూమ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఏ టెంప్లెట్, ఏ ఫార్మాట్లో మీకు ఏ ఫార్మాట్ అయితే నచ్చితే ఆ ఫార్మాట్ తీసుకోండి. నౌడేస్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ టెంప్లెట్. ఓకే, సో మీరు ఎప్పుడైతే రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారో, సపోజ్ ఒక ఎంఎన్సీ ఉంది, ఎంఎన్సీస్కి రోజుకు 1000 రెజ్యూమ్స్ వస్తాయి. మేబీ యువర్ రెజ్యూమ్ మీకు మీ ఒక్క రెజ్యూమే, బట్ ఎంఎన్సీస్కి లేదు కంపెనీకి అనుకుందాం. సో కంపెనీకి 100 రెజ్యూమ్స్ వెళ్తాయి. ఓకే, మీకు మీ ఒక్క రెజ్యూమే కదా నేను పెట్టింది అని అనిపించచ్చు, బట్ కంపెనీకి అవి 100 రెజ్యూమ్లు ఉండొచ్చు, 1000 రెజ్యూమ్లు కూడా ఉండొచ్చు. సో కంపెనీ వాళ్ళు స్పెసిఫిక్గా లక్ష్మీ రెజ్యూమ్ అను, చరణ్ రెజ్యూమ్ అను, కార్తిక్ రెజ్యూమ్ అను, అనిల్ రెజ్యూమ్ అని పిక్ చేయరండి. ఓకే, దే విల్ నాట్ గో ఎవ్రీ రెజ్యూమ్ ఓపెన్ అండ్ చెక్, ఇలాంటివి ఏం చేయరు. సో దెర్ ఈజ్ అ సాఫ్ట్వేర్. ఓకే, దెర్ ఈజ్ అ సాఫ్ట్వేర్, అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది లైక్ రెజ్యూమ్. ఐ విల్ షో యూ దట్. రెజ్యూమ్ టెంప్లెట్ సాఫ్ట్వేర్, ఆర్ మీరు రెజ్యూమ్ రీడింగ్ సాఫ్ట్వేర్ అని కొట్టినా మీకు వస్తుంది, చాలా ఉంటాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ పర్టికులర్లీ రెజ్యూమ్ రీడర్ సాఫ్ట్వేర్. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే టెంప్లెట్ ప్రకారంగా ఉంటే ఒక టెంప్లెట్, దీన్ని ఇది అంటారండి, ఏటీఎస్ అని అంటారు. సో ఏటీఎస్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ హ్యావింగ్ దిస్ కేపబిలిటీ. ఓకే, పెద్ద పెద్ద ఎంఎన్సీస్ కన్ఫామ్గా తీసుకుంటాయి. సో మీ రెజ్యూమ్ పెట్టగానే ఏమేం కీవర్డ్స్ ఉన్నాయి, వాళ్ళ కంపెనీకి ఏమేమి కావాలి, మ్యాచ్ అవుతుందా లేదా, సో డైరెక్ట్ వచ్చేస్తుందండి. ఓకే, డైరెక్ట్ వచ్చేస్తుంది. సో బెటర్ గో విత్ టెంప్లెట్. ఐఎమ్ పేస్టింగ్ దిస్ వెబ్సైట్, సో ట్రై టు పుట్ యువర్ వర్డ్స్. ఓకే, మీరు మీకు నచ్చిన వర్డ్స్ పెట్టుకోండి ఈ రోజుకైతే. వెన్ అవర్ క్లాస్ విల్ కంప్లీట్ దట్ టైమ్ ఐ విల్ గివ్ యూ ఇన్ ద నైస్ వే ఆఫ్ టెంప్లెట్. ఓకే, మీరు ఇప్పుడైతే ఏదో ఒక రెజ్యూమ్ అయితే డౌన్లోడ్ చేసేసుకొని పెట్టేసుకోండి, డూ ఇట్. ఓకే, సో ఎందుకు సార్ ఇప్పటి నుంచి అని అంటే మీకు అర్థమైందండి. సో మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారనుకోండి, రెజ్యూమ్ నౌకర్లో కనిపించడానికే ఒక 10 డేస్ పడుతుంది. ఓకే, ఆ 10 డేస్ లోపల మీకు ఏమవుతుంది, అట్లీస్ట్ ఇంకొంచెం కోర్స్ అయిపోతుంది. నెక్స్ట్ దే విల్ ఆస్క్ ఫర్
పర్టికులర్ రిక్వైర్మెంట్, ఒక్కొక్కరు ఒక్కొక్క రిక్వైర్మెంట్, లొకేషన్ ఇది కావాలి, లొకేషన్ అది కావాలి. సో అక్కడనే మీరు సగం రెజ్యూమ్స్ ఫిల్టర్ అయిపోతాయి. సో ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ హైదరాబాద్ లొకేషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ బెంగళూరు లొకేషన్, ఆర్ కంపెనీ లుకింగ్ ఫర్ బెంగళూరు లొకేషన్, అక్కడే మీ రెజ్యూమ్ ఫిల్టర్ అవుట్ అయిపోతుంది. ఓకే, సో చాలా టాక్టిక్స్ ఉంటాయి, వీ విల్ గో విత్ వన్ బై వన్. సో ఫస్ట్ అయితే మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన దాన్ని రోజు ఏదో ఒక చిన్న పాయింట్, ఓకే, ఏదో ఒక చిన్న పాయింట్ మాడిఫై చేస్తూ రోజు అప్లోడ్ చేస్తూ ఉండండి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ గైస్? ఓకే అన్న. ఓకే, సో ట్రై చరణ్, యూ ఆల్సో గాట్ ఇట్ రైట్? ఉన్నావా? ఓకే, యా యా గైస్, లైక్ నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. సో లిస్ట్ అనేది మ్యూటబుల్ సీక్వెన్స్. ఓకే, లిస్ట్ అనేది ఏంటండి? మ్యూటబుల్ సీక్వెన్స్. మ్యూటబుల్ అంటే ఏంటి? రన్ టైంలో మీరు ఎలిమెంట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేయాలి అంటే డిలీట్ చేయొచ్చు. ఓకే, ఇంత గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో లిస్ట్ అనేది ఏ బ్రాకెట్స్ ఉండాలండి? కర్లీ బ్రాకెట్, సారీ, స్క్వేర్ బ్రాకెట్ సింటాక్స్ ఉండాలి. స్క్వేర్ బ్రాకెట్లో మీరు సీక్వెన్స్, ఓకే, ఇంటీజర్స్ అన్నైనా రాయొచ్చు, డిఫరెంట్ డేటా టైప్స్ యూ కెన్ యూస్. ఓకే, సిమిలర్ డేటా టైప్స్ యూ కెన్ యూస్, డిఫరెంట్ డేటా టైప్స్ యూ కెన్ యూస్, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకే, నౌ వీ విల్ గో విత్ వన్ బై వన్ మెథడ్. ఓకే, అండ్ బిఫోర్ గోయింగ్ టు ద ఆల్ ది మెథడ్స్, ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద మెథడ్, జస్ట్ మినిట్, యా, ఓకే. సో ఒకసారి మెథడ్స్ ఏంటివి, అసలు మెథడ్స్ యూజ్ ఏంటి అనేది ఒక చిన్నగా చూద్దాము, తర్వాత దాని డెప్త్కి వెళ్దాము. సో అపెండ్ మెథడ్, అపెండ్ మెథడ్ అనేది ఏం చేస్తుందండి? యాడ్స్ అన్ ఎలిమెంట్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్, ఎండ్ ఆఫ్ ది లిస్ట్కి ఏం చేస్తుంది? ఒక ఎలిమెంట్ని అపెండ్ చేస్తుంది. ఏం చేస్తుంది అనేది చూద్దాము, ప్రాక్టికల్గా చూద్దాము. కోడ్లో అపెండ్ అని వాడితే ఏమవుతుందో చూద్దాము. మీరు ఓన్లీ ఇక్కడ డిస్క్రిప్షన్ వినండి, అసలు ఏం చేస్తుంది ఆ ఫంక్షన్ అనేది. రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్, క్లియర్ ఏం చేస్తుందండి? రిమూవ్స్ ద ఆల్ ది ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్. కాపీ, రిటర్న్స్ ఏ కాపీ ఆఫ్ ద లిస్ట్, ఒక కాపీని క్రియేట్ చేస్తుంది. ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే జిరాక్స్ అనుకోండి, ఓకే, దాని జిరాక్స్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ కౌంట్, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేదాన్ని కౌంట్ చేస్తుంది. ఓకే, హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ద లిస్ట్, ఇట్ విల్ కౌంట్. ఎక్స్టెండ్, ఎక్స్టెండ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ వన్ మోర్ లిస్ట్ టు కరెంట్ లిస్ట్. ఓకే, ఇంకొక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ని దీనికి యాడ్ చేద్దాం అనుకుంటారు, ఎస్, యూ కెన్ యూజ్ అ ఎక్స్టెండ్ మెథడ్. నెక్స్ట్ ఇండెక్స్, ఏదైనా ఒక ఎలిమెంట్ ఇండెక్స్ ఏంటి, ఇండెక్స్ ఏంటి రీడ్ చేయడానికి యూ కెన్ గో విత్ అ మెథడ్ కాల్డ్ ఇండెక్స్. ఇన్సర్ట్, ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అపెండ్ ఉంది, ఇన్సర్ట్ ఉంది. ఓకే, అపెండ్ యాడ్స్ ఎలిమెంట్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్, లిస్ట్లో లాస్ట్కి యాడ్ చేస్తుంది. ఇన్సర్ట్ యాడ్స్ ఎలిమెంట్ అట్ స్పెసిఫైడ్ లొకేషన్, ఒక స్పెసిఫైడ్ లొకేషన్లోనే యాడ్ చేస్తుంది. నెక్స్ట్ పాప్ రిమూవ్స్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ అ స్పెసిఫైడ్ లొకేషన్, ఒక స్పెసిఫైడ్ లొకేషన్ నుంచే డిలీట్ చేస్తుంది. రిమూవ్, ఇట్ విల్ రిమూవ్ ఫస్ట్ ఐటమ్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ వాల్యూ, ఆర్ మీరు ఇచ్చిన వాల్యూని రిమూవ్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. రివర్స్ ద లిస్ట్, రివర్స్ మెథడ్ ఏం చేస్తుందండి? దీస్ ఆర్ కాల్డ్ మెథడ్స్. ఓకే, వీటిని ఏమంటామండి? మెథడ్స్ అని అంటాము. సార్ మెథడ్ అంటే ఏంటి అన్నది మనం క్లాసెస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. ప్రజెంట్ అయితే లిస్ట్ అని ఉంటుంది, లిస్ట్కి మెథడ్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ లిస్ట్ మెథడ్స్ ఆర్ దేర్ అనే క్వశ్చన్ కూడా అడుగుతారు. ఓకే, యూ నీడ్ టు టెల్ ఆల్ ది మెథడ్స్. ఒక్కొక్క మెథడ్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయమంటారు. మీరు అన్ని మెథడ్స్ గుర్తుపెట్టుకోవాలి, చేయాలి. ఓకే, ఇట్స్ నాట్ లైక్ దట్ నేను అన్నీ చెప్పకపోతే పోతుందా అని కాదండి, బట్ అట్లీస్ట్ మ్యాక్సిమమ్ 6-7 మెథడ్స్ మీరు చెప్పగలగాలి, ఇవి గుర్తుంచుకోవాలి అంతే. ఓకే, సార్ట్. నెక్స్ట్ సార్ట్ అంటే ఒకవేళ మన నెంబర్స్, ఓకే, నెంబర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ ఆర్డర్లో లేవనుకోండి, సార్ట్ చేస్తే ఆర్డర్కి వచ్చేస్తాయి. ఇట్ విల్ బి లైక్ అసెండింగ్ ఆర్డర్, చిన్న నుంచి పెద్దకి. సో ఫస్ట్ వీ విల్ గో విత్ లిస్ట్ అండ్ లిస్ట్ ఎలిమెంట్స్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ లిస్ట్స్ వీ కెన్ క్రియేట్. మనం ఏమేమి లిస్ట్ క్రియేట్ చేయొచ్చు అని చూద్దాము. సో లిస్ట్ సింటాక్స్ ఏంటండి? స్క్వేర్ బ్రాకెట్లో ఉండాలి. ఓకే, స్క్వేర్ బ్రాకెట్ యూ షుడ్ మెయింటైన్ అండ్ ఎనీ డేటా టైప్స్. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ యూ కెన్ గివ్ ఫర్ లిస్ట్. ఓకే, దెర్ ఇస్ నో లిమిట్, దిస్ మెనీ ఎలిమెంట్స్ ఓన్లీ యూ నీడ్ టు గివ్. ఇన్ని ఎలిమెంట్స్ ఇవ్వాలి, అన్ని ఎలిమెంట్స్ ఇవ్వాలి అని రూల్ ఏం లేదండి. ఓకే, సో లిస్ట్ వన్ అని తీసుకుంటున్నా, స్క్వేర్ బ్రాకెట్లో 10, 20, 30, 40, 50 అని తీసుకున్నా. సో దిస్ ఈజ్ కాల్డ్ లిస్ట్ సింటాక్స్. ఓకే, దీన్ని ఏమంటామండి? లిస్ట్ సింటాక్స్ అని అంటాం.
ఓకే, స్క్వేర్ బ్రాకెట్లో మీరు నెంబర్స్, నాట్ ఓన్లీ నెంబర్స్, ఐఎమ్ నాట్ టెలింగ్ లైక్ ఓన్లీ నెంబర్స్, ఓకే, ఐఎమ్ టెలింగ్ హియర్ ఓన్లీ ఇంటీజర్ డేటా టైప్స్. ఇన్ ద డౌన్ సైడ్ యూ కెన్ సీ స్ట్రింగ్స్, డిఫరెంట్ డేటా టైప్స్ ఆల్సో యూ కెన్ సీ. సో ప్రజెంట్ లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40, 50. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? హౌ మెనీ ఎలిమెంట్స్ వీ ఆర్ హ్యావింగ్? దీస్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. 10 ఎలిమెంట్, 20, 30, 40, 50. దీస్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. ఫ్యూ పీపుల్ విల్ కాల్ ఇట్ యాజ్ అ ఐటమ్స్. ఓకే, కొంతమంది ఐటమ్స్ అని అంటారు, బట్ బెటర్ వర్డ్ ఈజ్ అ ఎలిమెంట్. ఓకే, ఐటమ్స్ అన్న తప్పలేదండి, లైక్ లిస్ట్ ఐటమ్స్ అని అంటారు, లిస్ట్ ఎలిమెంట్స్ అని అంటారు. సో లిస్ట్ వాల్యూస్ కూడా అనొచ్చు, బట్ డోంట్ గో విత్ వాల్యూస్. లిస్ట్ ఎలిమెంట్స్ ఇస్ బెస్ట్ వర్డ్. సో లిస్ట్ 1, ఐఎమ్ ప్రింటింగ్ ద లిస్ట్ అండ్ చెకింగ్. నేను ఇక్కడ లిస్ట్ అని రాశానండి సార్, అది లిస్ట్ అంటానికి కన్ఫర్మ్ ఏంటి అంటే, వీఆర్ హ్యావింగ్ అ మెథడ్ కాల్డ్ ఫంక్షన్ కాల్డ్ టైప్. సో ఫంక్షన్ ఉంది, సో ఈ ఫంక్షన్ వాడితే మనకు దాని డేటా టైప్ ఏంటి అనేది తెలుస్తుంది. సో ఐ గాట్ అ లిస్ట్. ఓకే, నాకేం ప్రింట్ అయిందండి? లిస్ట్ ప్రింట్ అయింది. క్లాస్ లిస్ట్. ఓకే, క్లాస్ లిస్ట్ అంటే ఏంటండి? ఎవ్రీథింగ్ ఇన్ పైథాన్ కాల్డ్ ఆబ్జెక్ట్. ప్రతి ఒక్కటి పైథాన్లో ఆబ్జెక్ట్ అండి. ఓకే, క్లాస్ ఈజ్ అ బ్లూ ప్రింట్ ఫర్ అ ఆబ్జెక్ట్. ఓకే, సో అందుకోసం మనం ఏం చూపిస్తుంది? క్లాస్ లిస్ట్ అని చూపిస్తుంది. ప్రజెంట్ యూ కన్సిడర్ ఇట్ యాజ్ అ లిస్ట్. ఓకే, మీరు ఈ క్లాస్ ఇది ఏంటి అని తర్వాత చూద్దాము. సో ప్రజెంట్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ లిస్ట్. ఇది ఏంటి టైప్ అండి? దిస్ ఈస్ కాల్డ్ ఎ లిస్ట్. కన్ఫర్మ్ అయిందండి? స్క్వేర్ బ్రాకెట్ లో రాస్తే పైథాన్కి ఏమని అర్థమవుతుంది? లిస్ట్ అని అర్థమవుతుంది. ఓకే, సో లిస్ట్ హ్యావింగ్ ఇండెక్సింగ్. నిన్న స్ట్రింగ్, స్ట్రింగ్స్కి ఇండెక్సింగ్ చూసాం కదండి. నౌ టుడే వీ విల్ సీ విత్ లిస్ట్ ఇండెక్సింగ్. లిస్ట్ ఇండెక్సింగ్లో లిస్ట్ ఇలా ఉంది కదండి, మనకు కనిపించే లిస్ట్ ఇలా కనిపిస్తుంది కదా స్క్వేర్ బ్రాకెట్లో, బట్ లిస్ట్ ఇన్సైడ్ ఇట్ విల్ బీ లైక్ దిస్. ఓకే, అలొకేట్ అయినప్పుడు ఇలా అలొకేట్ అవుతుందండి. సో హియర్ 10 20, ఓకే 30, ఓకే 40 50, మెమోరీలో ఇలా అలొకేట్ అవుతుందండి. ఓకే, సో నౌ దిస్ ఈజ్ ఇండెక్స్. ఎనీ కైండ్ ఆఫ్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఓకే, పైథాన్ లో మోస్ట్ ఆఫ్ ది ఇండెక్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నౌ దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2, ఓకే దిస్ ఇస్ 3, దిస్ ఇస్ 4. ఓకే, దీన్ని ఏమంటామండి? పాజిటివ్ ఇండెక్స్ అని అంటాం. పాజిటివ్ ఇండెక్స్ నేను ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఓకే, లైక్ దిస్ ఇస్ కాల్డ్ పాజిటివ్ ఇండెక్స్. పాజిటివ్ ఇండెక్స్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సార్ ఎందుకు 1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వట్లేదు? సో దట్ యూ నీడ్ టు రీసెర్చ్. ఓకే, నేను అది మీకే వదిలేస్తున్నా, యూ నీడ్ టు రీసెర్చ్ అండ్ గెట్ ఇట్. బట్ పైథాన్ విల్ ఫాలో ఇండెక్స్ ఫ్రమ్ 0. 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇండెక్స్ 0, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3, ఇండెక్స్ 4. ఓకే, ఇలాగే దీనికి నెగటివ్ ఇండెక్స్ కూడా ఉంటుందండి. ఓకే, దెర్ ఇస్ అ నెగటివ్ ఇండెక్సింగ్ అవైలబుల్. సో -1, దిస్ ఈజ్ నెగటివ్ ఇండెక్స్. దిస్ ఈజ్ -2, దిస్ ఈజ్ -3, దిస్ ఈజ్ -4, దిస్ ఈజ్ -5. ఓకే సార్, 0 దగ్గర నుంచి ఎందుకు లేదు అని అంటే, ఇక్కడ ఆల్రెడీ 0 వాడుతున్నామని అందుకే ఇక్కడ 0 నుంచి లేదు, -1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇట్ విల్ ఇంక్రిమెంట్ హౌ మెనీ ఎలిమెంట్స్ వీఆర్ హ్యావింగ్, దట్ మెనీ ఎలిమెంట్స్ ఇట్ విల్ గివ్. స్పేస్ ఇస్ ఆల్సో కన్సిడర్డ్ ఇన్ అ స్ట్రింగ్. ఓకే, స్పేస్ స్ట్రింగ్లో కన్సిడర్ చేస్తుందండి. ఇక్కడ స్పేస్ ఇస్తే నో ప్రాబ్లం. ఓకే, ఎలిమెంట్కి ఎలిమెంట్కి మధ్యలో స్పేస్ ఇచ్చారనుకోండి, ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూ. మీరు ఇక్కడ అవుట్పుట్లో చూస్తే ఒక స్పేస్ కూడా ఉంది. సో హియర్ స్పేస్ ఇస్ నో ఇష్యూ, బట్ స్టిల్ డోంట్ గివ్ మచ్ స్పేస్, బాగా స్పేస్ అయితే ఇవ్వకండి. ఇండెక్సింగ్ అర్థమైందండి, ఇస్ క్లియర్ విత్ ఇండెక్సింగ్? సో ఆల్రెడీ ఐ షోన్ యూ. సో ఆల్రెడీ దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, దే విల్ ఆస్క్ ఇన్ ఇంటర్వ్యూస్, వాట్ ఈస్ ద నెగటివ్ ఇండెక్సింగ్, పాజిటివ్ ఇండెక్సింగ్ ఎవరు అడగరు. సో లైక్ అగైన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్ వన్. సో ఏదో 150 క్వశ్చన్స్ ఉంది కదా, చాలా క్వశ్చన్స్ ఉన్న దాంట్లో మన క్వశ్చన్ దొరకవచ్చు. ఓకే, నెగటివ్, సారీ, నెగటివ్ ఇండెక్సింగ్ అర్థమైందండి. చూడండి, క్వశ్చన్ వచ్చిందా, నెగటివ్ ఇండెక్సింగ్ అంటే ఏంటి అని. సో సో డెఫినెట్గా అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లలో ఇది ఒకటండి. లిస్ట్ దగ్గరనే మీకు అడగాలి అంటే 100 క్వశ్చన్స్ ఉన్నాయి.
సో బట్ దే విల్ గో విత్ లిస్ట్ టపుల్ సెట్ అన్ని టాపిక్స్ కవర్ చేయాలి అని అనుకుంటే దే విల్ గో విత్ మల్టిపుల్ క్వశ్చన్స్ బట్ లిస్ట్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదు టపుల్లో ఉంటుంది. ఓకే ఇది టపుల్లో కూడా వర్కౌట్ అవుతుందండి, స్ట్రింగ్కి వర్కౌట్ అవుతుంది కాబట్టి కన్ఫర్మ్ ఈ క్వశ్చన్ మీకు అడుగుతారు. సో స్పెషల్లీ ఐఎమ్ టెలింగ్ రీడ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆల్సో. మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా వచ్చినా రాకపోయినా అర్థమైనా కాకపోయినా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా రేపటి నుంచి స్టార్ట్ చేసి ట్రై చేయండి. సో మన టాపిక్లో కవర్ అయిందైతే కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఒకవేళ కవర్ కాకపోతే ఇన్ ద ఫ్యూచర్ క్లాసెస్ ఇట్ విల్ కవర్. సో డోంట్ వర్ నో. కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, సో ఇండెక్సింగ్ ఎలా స్టార్ట్ అవుతుందండి? ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇట్స్ అ పాజిటివ్ ఇండెక్సింగ్, రైట్ టు లెఫ్ట్ ఇట్ ఈస్ కాల్డ్ నెగటివ్ ఇండెక్సింగ్. సో ఇక్కడ 10, 20, 30, 40, 50 అనే ఇలా వెళ్తే 0, 1, 2, 3, 4, 5 అలా వెళ్తుంది. సో 50 దగ్గర నుంచి స్టార్ట్ అయితే -1, -2, -3 అలా రివర్స్లో వస్తుందండి. ఓకే సో హౌ టు స్పెషల్లీ కాల్, ఓకే హౌ టు స్పెషల్లీ కాల్ పర్టికులర్ ఇండెక్స్. ఒక పర్టికులర్ ఇండెక్స్ని మీరు రీడ్ చేయొచ్చా అంటే ఎస్ అండి, ఒక పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని మీరు రీడ్ చేయొచ్చు. ఇండెక్స్ రీడింగ్కి ఆ వేరబుల్తో పాటు ఇదేంటండి, లిస్ట్ వన్ ఇస్ మై వేరబుల్. లిస్ట్ వన్ అనేది ఏంటండి, ఇట్స్ అ వేరబుల్. సో వేరబుల్ విత్ స్క్వేర్ బ్రాకెట్, దిస్ ఈజ్ అ సపరేట్, దిస్ ఈజ్ అ అటాచ్డ్ విత్ లిస్ట్ వన్. లిస్ట్ వన్ ఆఫ్ జీరో, లిస్ట్ వన్ ఆఫ్ జీరో అంటే ఏం ప్రింట్ అవుతుందండి? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? దిస్ ఈజ్ ఇండెక్స్ జీరో, లక్ష్మి రిమెంబర్ దిస్, దిస్ ఈజ్ ఇండెక్స్ వన్, దిస్ ఈజ్ ఇండెక్స్ టూ, దిస్ ఈజ్ ఇండెక్స్ త్రీ, ఓకే దిస్ ఈజ్ ఇండెక్స్ ఫోర్. నేను ప్రతిసారి రాయలేనండి, సో యూ నీడ్ టు రిమెంబర్ ఇండెక్స్ జీరో మీన్స్ 10, ఇండెక్స్ వన్ మీన్స్ 20, ఇండెక్స్ టూ మీన్స్ 30, ఇండెక్స్ త్రీ మీన్స్ 40, ఇండెక్స్ ఫోర్ మీన్స్ క్లియర్. Got it? Yeah, no. I want answer for this one. This is very important. So, I want answer for this one. Any try. Okay, anyone can try. List index 32 I am looking. So, what are the index we are having? We are having, this is the, this is zero index. This is index 1, this is index 2, this is index 3, okay. So once you started working with the list, first itself you will get this error. It is a very important error, and like whenever you are working with the list, definitely you will come across with this error. It is error actually, okay. But your guess is I am looking. Okay, otherwise I will only tell. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఐ ఆల్రెడీ సేడ్ ఇన్ మెమోరీ హౌ ఇట్ విల్ సేవ్, ఇట్ విల్ సేవ్ లైక్ దిస్. ఓకే 10, 20, 30 and 40, ఓకే 40. సో దిస్ ఈజ్ ఇండెక్స్ వాట్, ఇండెక్స్ 0, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3, ఓకే ఇండెక్స్ 3. సో మెమొరీ లొకేషన్లో ఇంకా ఇట్ సైడ్ కూడా మెమొరీ లొకేషన్స్ ఉంటాయి, ఇట్ సైడ్ కూడా మెమొరీ లొకేషన్స్ ఉంటాయి, బట్ యు ఆర్ ఆస్కింగ్ 32 లొకేషన్. మీరు ఎక్కడ లొకేషన్ అడుగుతున్నారండి? 32 లొకేషన్ అడుగుతున్నారు. దిస్ ఈజ్ ద వయలేషన్, ఓకే ఇది వయలేషన్ అండి, ఎందుకంటే మీకున్న వరకు అడిగితే అది ఇస్తుంది, బట్ యు ఆర్ ఆస్కింగ్ అవుట్ ఆఫ్ మెమొరీ, ఓకే అవుట్ ఆఫ్ లిస్ట్ అడుగుతున్నారు, అవుట్ ఆఫ్ లిస్ట్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఏ ఎలిమెంట్ ఉన్నది అన్నది పైథాన్ మీకు ఇవ్వదండి, ఓకే పైథాన్ మీకు ఇవ్వదు. సో ఆ మెమొరీలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఓకే ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఇట్ విల్ నాట్ గివ్
బిహైండ్ యువర్ ఇండెక్స్ మీ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ కి ఎంతైతే ఇండెక్స్ వస్తుందో ఆ ఇండెక్స్ దాటి మీరు గిట రిక్వెస్ట్ చేస్తే ఇట్ విల్ త్రో ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఓకే, రిమెంబర్ దిస్ ఎర్రర్, ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఇండెక్స్ బయటిది మీరు అడుగుతున్నారు, రేంజ్ లో లేదు అని చెప్పి ఎర్రర్ ఇస్తుందండి. సో విల్ కంపైల్ దిస్, యూ విల్ కమ్ టు నో. యా, ఇండెక్స్ ఎర్రర్. ఇండెక్స్ ఎందుకు ఎర్రర్ అండి? లైక్ మన బౌండరీ 0, 1, 2, 3 వరకే ఉంది, బట్ వీఆర్ ఆస్కింగ్ అదర్ రేంజ్. సో లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్. అర్థమైందండి? నాట్ ఓన్లీ దాట్, సార్ నేను 100 అడుగుతాను, 200 అడుగుతాను అంటే ఎస్ మీరు ఎంత అని అడగండి, ఇట్ విల్ త్రో ఎర్రర్ ఓన్లీ. గాట్ ఇట్? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? నౌ టెల్ మీ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ దిస్ వన్. దీనికి అవుట్పుట్ చెప్పండి. సో లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎందుకు? 0, 1, 2, 3 వరకే ఉన్నాయి, మనం 4 అడుగుతున్నాం కాబట్టి 4 అడిగినా కూడా లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఓకే, నౌ నౌ సార్ మీరు ఎలా చెప్తున్నారు మెమొరీని దాటిపోతుంది, మెమొరీలో లేదు, మెమొరీలో ఉంది అని మీరు ఎలా చెప్తున్నారు అని అంటే, వి ఆల్రెడీ సీన్ దిస్ ఐడి ఫంక్షన్. ఓకే, ఐడి అనే ఫంక్షన్ ఫస్ట్ వేరబుల్స్ చెప్పుకునేటప్పుడే చెప్పామండి, బట్ స్టిల్ ఇట్స్ నాట్ అ ప్రాబ్లం, గుర్తుండాలని రూల్ ఏం లేదు. సో టైప్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందండి, దాని డేటా టైప్ ఇస్తుంది. ఐడి అనే ఫంక్షన్ మెమొరీ లొకేషన్ ఇస్తుంది. ఐడి అనే ఫంక్షన్ ఏం చేస్తుందండి, మెమొరీ లొకేషన్ ఇస్తుంది. సో సేమ్ లిస్ట్ వన్ వీఆర్ గివింగ్ అండ్ వీఆర్ చెకింగ్ లిస్ట్ అండ్ టైప్ చెక్ చేస్తున్నాం, ఐడి చెక్ చేస్తున్నాం. ఓకే, 0, sorry, 10, 20, 30, 40. సో 10, 20, 30, 40 ఇచ్చాము. క్లాస్ ఏంటంటే టైప్, ఇది మెమొరీ లొకేషన్. లిస్ట్ ఎక్కడ లొకేషన్లో సేవ్ అయిందండి, ఐ మీన్ టెంపరీగా ఏ లొకేషన్లో ఉంది, టెంపరీగా ఈ లొకేషన్లో సేవ్ అయి ఉంటుంది. ఓకే, అండ్ ఇండెక్సెస్ అడుగుతున్నాం, 0, 1, 2, 3, దీస్ వాట్ ద ఇండెక్సెస్. సార్ నాకు ఈ ఇండెక్స్ కూడా మెమొరీ లొకేషన్ తెలుసుకోవాలి అని అంటే ఎస్ అండి, ఐడి అని దీని ముందట రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ రివర్స్ ఇండెక్స్. ఓకే, రివర్స్ ఇండెక్స్ ఆర్ నెగటివ్ ఇండెక్స్ ఎలాగైనా అనొచ్చండి, రివర్స్ ఇండెక్స్ ఆర్ నెగటివ్ ఇండెక్స్. సో బెటర్ ఐ విల్ పుట్ ఇన్ ఓకే, రివర్స్ ఇండెక్స్ ఆర్ నెగటివ్ ఇండెక్సింగ్. నెగటివ్ ఇండెక్స్, సో నెగటివ్ ఇండెక్స్ ఆల్రెడీ మీ కాన్సెప్ట్ అర్థమైతే ఇది ఈజీ అండి. -1 అంటే 40 వస్తుంది, -2 అంటే 30, -3 అంటే 20, -4 అంటే 40 వస్తుందండి. ఓకే, సో దిస్ ఈజ్ దిస్ వన్, దిస్ ఈజ్ దిస్ వన్. ఓకే, దిస్ ఈజ్ దిస్ వన్ అండ్ దిస్ ఈజ్ క్లియర్ అండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? ఆర్ బౌన్స్ అవుతుందా? ఓకే, సో సార్ ఇక్కడ ఆర్డర్ చూస్తే ఏమైనా వచ్చింది, 40, 30, 20, 10 వచ్చింది. సార్ నాకు 10, 20, 30, 40 రావాలి, బట్ నెగటివ్ ఇండెక్స్ వాడుకోవాలి. ఎస్, మీరు ఇచ్చే ఆర్డర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీరు ఏ ఇండెక్స్ని అయితే రిక్వెస్ట్ చేస్తారో ఆ ఇండెక్స్ అది ప్రింట్ చేస్తుంది, మీరు ఇచ్చిన ప్రింట్ ఆర్డర్లోనే అది ప్రింట్ చేస్తుంది. ఇట్ విల్ నాట్ లుక్ ఫర్ వాట్ అండ్ ఆల్ ఆర్డర్ యు ఆర్ గివింగ్, వాట్ అండ్ ఆల్ ప్రింట్ స్టేట్మెంట్స్ యు ఆర్ గివింగ్, దట్ ఆర్డర్ ఇట్ విల్ ఫాలో. ఓకే, దట్ ఆర్డర్ ఇట్ విల్ ఫాలో. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ వన్, ఎనీవన్? 10. Yeah. Next, this one. Yeah. Out of memory. Huh? Out of memory. Okay. Okay. Lakshmi, me answer. Out of memory. ఎందుకు out of range? అదంటే పాజిటివ్ కాబట్టి, అట్ సైడ్ ఉంది కాబట్టి తీసుకోలేదు, ఇట్ సైడ్ ఉండొచ్చు కదా. లేదన్నా, -1, -2, -3, -4 వరకే ఉంది కదా. సో
దేర్ విల్ బి. ఓకే, ఒక్క ఎలిమెంట్ బయటది గురించి మనం అడిగినా పైథాన్ విల్ నాట్ గివ్ దట్ లొకేషన్. పైథాన్కి ఆ క్యాపబిలిటీ లేక కాదండి, ఇట్ విల్ నాట్ గివ్, దట్ ఈస్ నాట్ అ సింటాక్స్. ఓకే, వాట్ అండ్ ఆల్ ఎలిమెంట్స్, వాట్ అండ్ ఆల్ రేంజ్ ఇట్ హ్యావింగ్, దట్ ఎలిమెంట్స్ రేంజ్ ఓన్లీ ఇట్ విల్ ప్రింట్. ఓకే, నెక్స్ట్. సో టిల్ నో వీ సీన్ ఇంటీజర్స్. ఓకే, ఇక్కడ వరకు ఏం చూసామండి, ఇంటీజర్ చూసాం. ఒకవేళ స్ట్రింగ్స్ తీసుకుంటే ఎస్ యూ కెన్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ గైస్. ఓకే, ఓన్లీ ఇంటీజర్సే తీసుకోవాలి, ఓన్లీ ఫ్లోటే తీసుకోవాలి, ఓన్లీ స్ట్రింగ్సే తీసుకోవాలనే రూల్ ఏం లేదు. యూ కెన్ టేక్ ఎనీ డిఫరెంట్ కైండ్స్. ఓకే, ఎనీ డిఫరెంట్ కైండ్ యూ కెన్ టేక్. సో హియర్ ఐఎమ్ టేకింగ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్. ఓకే, రోజ్, మ్యారీగోల్డ్, లిల్లీ, లోటస్. ఓకే, ఫోర్ ఫ్లవర్స్ ఐ రోట. సో లిస్ట్ టూ అండ్ ఇండెక్సింగ్ ఐఎమ్ రిక్వెస్టింగ్. సో ప్లీజ్ టెల్ మీ ఎనీ వన్ దిస్ ఆర్డర్. ఓకే, ఏం ఆర్డర్ ప్రింట్ అవుతుందో నాకు చెప్పండి. సో వి గోట్ రోజ్, మ్యారీగోల్డ్, లిల్లీ, లోటస్. అండ్ డూప్లికేట్స్ ఆర్ అలౌడ్ ఇన్ ద లిస్ట్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ రోజు, మ్యారీగోల్డ్, లిల్లీ, లోటస్ ఇంతకుముందు కూడా మనం 10, 20, 30, 40, 50 రాసాం కదా. లిస్ట్లో డూప్లికేట్స్ ఆర్ అలౌడ్. ఓకే, లిస్ట్లో డూప్లికేట్స్ అలౌడ్, యూనిట్ టు రిమెంబర్ దిస్. సో ఇక్కడ చూడండి 12.04 అండ్ అగైన్ ఐ గివెన్ 12.04. సో లిస్ట్ విల్ యాక్సెప్ట్ డూప్లికేట్స్, ఇట్ విల్ నాట్ త్రో ఎనీ ఎర్రర్, ఇట్ విల్ గివ్ అ అవుట్పుట్ విత్ దీస్ టూ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఈ రెండు ఎలిమెంట్స్ని అది డిఫరెంట్గా సేవ్ చేసి పెట్టుకుంటుందండి. సో హియర్ ఆల్సో 12.04, హియర్ ఆల్సో 12.04, ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూ. సో ఇండెక్స్ ఈజ్ ఇండెక్స్ ఓన్లీ 0, 1, 2, 3, 4 యూ నీడ్ టు గివ్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఆల్సో యూ కెన్ గివ్. ఏ డిఫరెంట్ డేటా టైప్ అయినా మీరు ఇవ్వచ్చండి, లైక్ ఇంటీజర్ డేటా టైప్, స్ట్రింగ్ డేటా టైప్, స్ట్రింగ్ డేటా టైప్, ఫ్లోట్ టైప్, బులియన్ టైప్, కాంప్లెక్స్ టైప్. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ డేటా టైప్స్ ఇచ్చానండి. సో వాట్ ఈస్ ద హైయెస్ట్ ఇండెక్స్, ఇందులో ఉన్న హైయెస్ట్ ఇండెక్స్ నాకు చెప్పండి. హైయెస్ట్ ఇండెక్స్ ఎంత వస్తుందండి దీంట్లో? 2, 3, 4, 5, 6, 7, 10? 5. ఓకే, ఎవ్రీవన్ ఆన్సర్ దట్ ఓన్లీ, 5 ఓన్లీ. బ్రో సారీ, యా, లైక్ వాట్ ఇస్ ద ఇండెక్స్, వాట్ ఇస్ ద లాస్ట్ ఇండెక్స్ రేంజ్? లాస్ట్ ఇండెక్స్ 1, 2, 3, 4, 5, 7 bro. Okay, you are not listening the class or what? Okay, sorry, class also 8. అది నువ్వు అడిగేది మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇండెక్స్ లాస్ట్ రేంజ్ ఎంత, ఇందులో ఉన్న ఇండెక్స్ రేంజెస్ ఎక్కడ వరకు ఉన్నాయి? 7 బ్రో. 7 లేవు కదా, ఇండెక్స్ ఎలాగా 7 వస్తుంది? నాకు అర్థం కాదు ఆ పాయింట్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్, లక్ష్మి మీరు చెప్పండి. సో రిమెంబర్ దిస్ థింగ్, ఓకే, వెరీ ఇంపార్టెంట్, ఇండెక్స్ మీకు అర్థమైతేనే ఫర్దర్ ప్రొసీడ్ కాగలుగుతారండి. కన్ఫామ్గా మీకు డే టు డే ప్రాజెక్ట్లో కూడా మీకు ఇండెక్సింగ్ చాలా యూజ్ అవుతుంది. యు నీడ్ టు రీడ్ విత్ ఇండెక్స్. సో దిస్ ఇండెక్స్ ఇస్ 0, 6 కదా, దిస్ ఇస్ 1, దిస్ ఇండెక్స్ 2, ఓకే, దిస్ ఇండెక్స్ 3, దిస్ ఇండెక్స్ 4, ఓకే, దిస్ ఇండెక్స్. సో మీరు ఒకవేళ బండ గుర్తు పెట్టుకోవాలి అంటే ఉన్న ఎలిమెంట్స్ కంటే ఇండెక్స్ ఒకటి తక్కువ ఉంటుంది. ఎందుకు? 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉన్న ఎలిమెంట్స్ కంటే లాస్ట్ ఇండెక్స్ ఎంత వరకు ఉంటుందండి, ఆ ఉన్న ఎలిమెంట్స్ కంటే ఒకటి తక్కువ ఉంటుంది. పెట్టుకోండి, సారీ బ్రో, 32.78 అనుకున్నా. 32 పాయింట్. యా, దిస్ ఈస్ అ ఇంటీజర్ టైప్, దిస్ ఈస్ అ స్ట్రింగ్ టైప్, దిస్ ఈస్ అ స్ట్రింగ్, దిస్ ఈస్ అ ఫ్లోట్, దిస్ ఈస్ అ బూలియన్, దిస్ ఈస్ అ కాంప్లెక్స్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ వీ ఆల్రెడీ సీన్. ఇఫ్ నాట్ ప్లీజ్ గో త్రూ ద ప్రీవియస్ సెషన్స్ సో దట్ యూ విల్ గెట్ ఇట్. సో ఇండెక్స్ ఒక్కొక్క దాన్ని రీడ్ చేయాలి అంటే నేను ఒక్కొక్క దాన్ని రీడ్ చేయొచ్చాను. సో నో ఇష్యూ,
నాకు ఒకటే పర్టికులర్ ఇండెక్సే కావాలి అంటే ఆ పర్టికులర్ ఇండెక్స్ నేను రీడ్ చేసుకోవచ్చు, ఆ ఇండెక్స్ తోని నేను ఏదైతే ఆపరేషన్ చేయాలో ఆ ఆపరేషన్ చేసుకోవచ్చు. సో ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూ. నౌ ప్రతి దాని డేటా టైప్ నేను చెక్ చేస్తున్నాను. సార్ మీరు అంటున్నారు కదా ఇక్కడ వన్, ఇక్కడ స్ట్రింగ్, ఇక్కడ ఫ్లోట్, ఇక్కడ బూల్, ఇక్కడ కాంప్లెక్స్ ఉంది అని. సార్ అంత లిస్టే కదా, లిస్ట్ అనే వస్తుంది కావచ్చు అని అంటే అలా ఏం రాదండి. ఇట్ విల్ గివ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకే, మనం ఏదైతే డేటా టైప్ వాడుతున్నామో ఆ డేటా టైప్స్ని ఇది పర్ఫెక్ట్గా ప్రింట్ చేస్తుందండి. ఓకే, సో అండ్ కాంప్లెక్స్ వి నాట్ ప్రింటెడ్ ఆర్ వాట్ జస్ట్ complex we not printed, I will show complex also. Yeah, once again. Yeah, so ఏమని వచ్చిందండి, ఫస్ట్ వన్ ఉంది. వన్ ఏంటండి ఇంటీజర్ టైప్. సో సెకండ్ ఏముంది, రాజు ఉంది, రాజు ఇస్ ద స్ట్రింగ్ టైప్. థర్డ్ మంకీ ఉంది, ఓకే స్ట్రింగ్ టైప్. ఓకే నెక్స్ట్ 32.78, ఇట్స్ అ ఫ్లోట్. నెక్స్ట్ ట్రూ ఉంది, ట్రూ ఇస్ ద బూలియన్ డేటా టైప్. నెక్స్ట్ 1+10j, 1+10j ఉంది. సో ఇక్కడ చూడండి అవుట్పుట్లో వచ్చేటప్పటికి బ్రాకెట్ ఫామ్ చేసి ఇచ్చింది. ఓకే బ్రాకెట్ ఫామ్ చేసి ఇచ్చింది, మనం రాసేటప్పుడు బ్రాకెట్ రాయట్లేదు. బ్రాకెట్ రాసినా రాయకపోయినా నో ఇష్యూ, ఇట్ విల్ రికగ్నైజ్. ఓకే నిన్నట్టు వారి. సో 1+10 చేసిన తర్వాత జే ఇస్తుందా అంటే అలా ఏమి ఇవ్వదండి, ఇట్ విల్ రిమెంబర్. ఓకే దానికి తెలుసు. సో యూ నీ నాట్ టు వరీ. కాంప్లెక్స్ డేటా టైప్ క్లియర్ టిల్ హియర్? ఇక్కడ వరకు క్లియర్ అయిందండి. సో లిస్ట్లో మీరు ఎలాంటి డేటా టైప్స్ అయినా ఇవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డేటా టైప్ ఇచ్చిన లిస్ట్ తీసుకుంటుంది. సో ఇండెక్స్ ద్వారా లేదు నెగటివ్ ఇండెక్స్ ద్వారా రివర్స్ ఇండెక్స్ ద్వారా మీరు లిస్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని రీడ్ చేయవచ్చు. ఇంత గుర్తుపెట్టుకుంటే చాలండి. Anyone having any doubt? Anyone doubts in any kind of work? No, right? Unte adagachandi, ala em ledhu. Hey, idi em library kadandi, silent kuchodandi. నౌ వీ విల్ గో విత్ మెథడ్స్. పైన చెప్పుకున్నాం కదండి ఒక్కొక్క మెథడ్ గురించి, ఇప్పుడు చూద్దాము. సో విల్ సీ హౌ మెనీ మెథడ్స్ వీ కెన్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్, దెన్ వీ విల్ డిస్కస్. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి అపెండ్ అండి. ఓకే సార్, ఈ మెథడ్స్ అని మీకు ఎలా తెలిసాయి అంటే డిఐఆర్ ఫంక్షన్ మనం పైన వాడాము. సో ఇఫ్ యూ యూజ్ డిఐఆర్ ఫంక్షన్ యూ కెన్ ఏబుల్ టు గెట్ ద మెథడ్స్. ఓకే బట్ యూ నీడ్ టు రిమెంబర్ దిస్ మెథడ్స్ యాజ్ ఇనీషియల్గా అయితే ఆ మెథడ్స్ అన్ని గుర్తుపెట్టుకోవడానికి డిఐఆర్ వాడండి. డిఐఆర్ వాడితే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే సో నేను ఇక్కడ చూడండి ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసా బిఫోర్ లిస్ట్. ఓకే బిఫోర్ లిస్ట్ ఐడి రాశాను, అపెండ్ చేస్తున్నా, ఆఫ్టర్ అపెండ్ మళ్ళీ లిస్ట్ ప్రింట్ చేస్తున్నా, ఐడి చెక్ చేస్తున్నా. ఓకే ఐడి చెక్ చేస్తున్నా. నౌ అపెండ్ మెథడ్ ఏం చేయాలండి, యాడ్స్ అన్ ఎలిమెంట్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఏం చేస్తుంది, ఉన్న లిస్ట్ ఏంటండి మనకు 10, 20, 30, 40 ఉంది. నేను ఏమైనా అపెండ్ చేస్తున్నా, 50 అపెండ్ చేస్తున్నా, 50 అపెండ్ చేస్తే నాకు ఏమవుతుంది, 40 తర్వాత 50 అపెండ్ అవుతుంది లేదు యాడ్ అవుతుంది. సో ద లేటెస్ట్ లిస్ట్ హ్యావింగ్ 50. ఫస్ట్ బిఫోర్ ఏంటండి మన లిస్ట్ ఇది, అపెండ్ చేసిన తర్వాత 50 కూడా యాడ్ అయింది. సింపుల్ అండి, మెథడ్లో మీరు ఏ నెంబర్ అయితే రాస్తారో ఆ నెంబరు అపెండ్ అవుతుంది అంతే, లాస్ట్కు వచ్చేస్తుంది. సో నౌ ఒకవేళ మీరు చెక్ చేయాలి అని అనుకుంటే ఈచ్ ఎలిమెంట్ యూ కెన్ చెక్ ఇట్ లైక్ దిస్. సో ఈచ్ ఎలిమెంట్ మెమొరీ లొకేషన్ నాకు తెలిసి మీకు ఇంత అవసరమే ఉండదు, బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ యూ కెన్ చెక్ ద ఐడి. ప్రతి ఎలిమెంట్ ఐడిని చెక్ చేయవచ్చు. నెక్స్ట్ 50 వి అపెండెడ్ అండ్ వి గాట్ ఎ న్యూ సేమ్ లిస్ట్ బట్ ఎ న్యూ ఎలిమెంట్. నాట్ ఓన్లీ ఇంటీజర్స్. ఓకే సార్ నెంబర్సే అపెండ్ చేయొచ్చా, నేను మన పేరు అపెండ్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఎస్ అండి, మీరు ఏ పేరైనా అపెండ్ చేయొచ్చు. సో ఐఎమ్ యాడింగ్ ఓకే రామ్ చరణ్. ఓకే ఐఎమ్ యాడింగ్ రామ్ చరణ్, యాడింగ్
Prabhas. Okay, Prabhas I am adding. Yes, you can add any elements. ఏమైందండి? రామ్ చరణ్, ప్రభాస్ అన్నవి నాకు యాడ్ అయినాయి. ఇక్కడ లిస్ట్లో ఇంకా ఎలిమెంట్స్ వచ్చాయి కాబట్టి ఇంత మీకు అవసరం లేదు. యా గాట్ ఇట్? సో ఎన్నిసార్లు కంపైల్ చేస్తే అన్నిసార్లు యాడ్ అవుతూ వెళ్తాయండి. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ రెండు యాడ్ అయ్యాయి. ఓకే, మళ్ళీ కంపైల్ చేస్తే మళ్ళీ అపెండ్ జరుగుతుంది. సో లిస్ట్లో డూప్లికేట్స్ అలౌడ్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అందుకే మీరు ఎన్నిసార్లు ఈ కోడ్ని రన్ చేస్తే అన్నిసార్లు అపెండ్ చేస్తూ వెళ్తుంది. సో రామ్ చరణ్ని అన్నిసార్లు అపెండ్ చేసింది. సో క్లియర్ క్లియర్ అనే మెథడ్ ఏం చేస్తుందండి, ఇట్ విల్ రిమూవ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్. లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ అది తీసేస్తుంది, లేదు క్లియర్ చేసేస్తుంది. సో ఇక్కడ నాకు ఏమున్నాయండి, ఎలిమెంట్స్ 10, 20, 30, 40 ఉన్నాయి బిఫోర్ లిస్ట్. ఓకే, ఇక్కడ ఒక చిన్న డివైడింగ్ లైన్ వాడుతున్నానండి. రిమెంబర్ దిస్ డివైడింగ్ లైన్, ఇట్ విల్ సేవ్ యువర్ మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్. ఓకే, పైథాన్లో ఈ చిన్న డివైడ్ లైన్ మీ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేస్తుందండి. సో యూ కెన్ ఫైండ్ అవుట్ ఆర్ యూ కెన్ డీబగ్ వెరీ క్విక్లీ. మీరు డీబగ్ వెరీ క్విక్గా చేయొచ్చు. బట్ స్టిల్ ఓకే, నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఎందుకు ఈ డివైడ్ లైన్ రాశాను అంటే, పైన ఉంది బిఫోర్, కింద ఉంది ఆఫ్టర్. నేను ఇంకా ఇంతకుముందు తీరంగా బిఫోర్ ఆఫ్టర్ అని రెండు ప్రింట్ స్టేట్మెంట్ సేమ్ రాయనండి. ఓకే, ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ అపెండ్ అని రాశాను కదా, అవి రాయకుండా ఎక్కడైతే డివైడ్ లైన్ ఉందో డివైడ్ లైన్ పైన ఉంది బిఫోర్ ఆపరేషన్, ఓకే డివైడ్ లైన్ కింద ఉంది ఆఫ్టర్ ఆపరేషన్. సో క్లియర్ అనే మెథడ్ వాడుతున్నాము. సో దిస్ ఈజ్ బిఫోర్ మన లిస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా ఉంది 10, 20, 30, 40. క్లియర్ అనే మెథడ్ వాడిన తర్వాత ఏమైందండి, ఇట్ ఈజ్ ఎంప్టీ లిస్ట్. ఇట్ ఈజ్ ఎంప్టీ లిస్ట్. ఇజ్ ఇట్ క్లియర్? క్లియర్ అయిందండి? ఎవరికైనా డౌట్ ఉందా ఎంటీ ఎందుకైంది? లక్ష్మి ఆర్ చరణ్ ఆర్ కార్తీక్? క్లియర్ మెథడ్ వాడితే ఎలిమెంట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి ఆర్ రిమూవ్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ కాపీ మెథడ్. కాపీ మెథడ్ మీకు ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుందండి. కాపీ మెథడ్ లో షాలో కాపీ, డీప్ కాపీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఐ డోంట్ థింక్ ఐ రిటర్న్ హియర్ షాలో కాపీ ఆర్ డీప్ కాపీ. యా ఓకే, నో ఇష్యూ. ఐ విల్ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, యూ నీడ్ టు రిమెంబర్. కన్ఫామ్గా ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సో వాట్ ఈస్ ద షాలో కాపీ, షాలో కాపీ అండ్ డీప్ కాపీ? షాలో కాపీ అండ్ డీప్ కాపీ అని రెండు అడుగుతారండి. షాలో కాపీ అంటే ఏం జరుగుతుందంటే, మెమొరీ లొకేషన్ ఒకటే ఉంటుంది. ఓకే, మెమొరీ లొకేషన్ ఒకటే ఉంటుంది. సో మన దాంట్లో మెమొరీ ఏముందండి, 10, 20, 30, 40. ఓకే, 30, 40. దీన్ని ఏ వాడేసుకుంటుంది? ఓకే, ఏ వాడుకుంటుంది? సో ఏ బీఈజ్ ఈక్వల్ టు ఏ అని రాశాను. ఓకే, బీఈజ్ ఈక్వల్ టు ఏ అని రాశాను. బి ఏమవుతుందండి, బి కూడా ఇదే లొకేషన్ని ఇదే ఎలిమెంట్స్ని వాడుకుంటుంది. సో దిస్ ఈజ్ ఓన్లీ వన్ కాపీ, వన్ కాపీ. ఏ విల్ యూస్, బి విల్ యూస్. సింపుల్గా చెప్పాలి అంటే, మీ సార్ ఒకటే బుక్ ఇచ్చారు, ఇద్దరిని వాడుకోమన్నారు. సో కొంచెం టైము ఆయన వాడుకుంటారు, కొంచెం టైం మీరు వాడుకుంటారు జనరల్గా అయితే, లేదు ఇద్దరు కమాండ్గా వాడుకుంటారు. సో ఇక్కడ కూడా అంతే అనమాట. షాలో కాపీలో, షాలో కాపీలో ఇంకొక కాపీ క్రియేట్ కాదు. ఓకే, ఇంకొక కాపీ క్రియేట్ కాదు, ఉన్న కాపీనే ఇద్దరు వాడుకుంటారు. ఓకే, ఒక ఆయన ఏం చేసిండు అనంటే, దీన్ని ఏమంటారు, మార్కర్తోని హైలైట్ చేశాడండి, హైలైటర్ ఉంటుంది కదా, హైలైట్తోని మార్క్ చేశాడు. ఇద్దరికి కనిపిస్తుందండి గైస్, ఆర్ యు దేర్? కార్తీక్ ఉన్నారా?
ఉన్నాను. సో షాలో కాపీ అంటే ఏంటండి? ఒకటే లొకేషన్ మీద రెండు వేరియబుల్స్ తీసుకుంటే. ఓకే లక్ష్మి, మీకు అర్థమైందా షాలో కాపీ అంటే? లేదన్నా, మళ్ళీ చెప్పండి. సో మీ టీచర్ ఒక బుక్ ఇచ్చారండి, లేదు మీ లెక్చరరే కావచ్చు, ఒక బుక్ ఇచ్చారు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు ఇంకొకరు. సో ఆ బుక్లో ఇద్దరిని రీడ్ చేయాలి. సో కొంచెం టైం అతను, కొంచెం టైం మీరు, లేదు కొంచెం టైం ఆమె, కొంచెం టైం మీరు. ఒక ఒక పర్టికులర్ టైంలో ఆమె హైలైటర్తో మార్క్ చేసేసింది. ఆ హైలైటర్ మార్క్ చేసింది మీకు కనిపిస్తుందా లేదు? కనిపిస్తుంది. ఓకే, కనిపిస్తుంది, రైట్? సో షాలో కాపీలో ఏం జరుగుతుంది అని అంటే, ద మెమొరీ లొకేషన్ సేమ్ ఫర్ బోత్ వేరబుల్స్. ఓకే, షాలో కాపీలో ఏం జరుగుతుందని, మెమొరీ లొకేషన్ సేమ్ ఫర్ బోత్ వేరబుల్స్. సో డీప్ కాపీలో ఏం జరుగుతుంది అంటే, ఎక్స్ట్రా ఒక కాపీ క్రియేట్ అవుతుందండి. ఓకే, లైక్ జిరాక్స్. ఓకే, జిరాక్స్ ఒక కాపీ క్రియేట్ అవుతుంది. కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్, ప్లీజ్ రిమెంబర్ దిస్. 10, 20, 30, 40. ఓకే, ఇక్కడ దీన్ని ఏం వాడుకుంటుంది? ఇక్కడ దీన్ని ఏ వాడుకుంటుంది? ఓకే, ఇక్కడ దీన్ని బి వాడుకుంటుంది. ఓకే, మీకు కాన్సెప్ట్ అర్థమైతే కోడింగ్ చాలా ఈజీ అండి. ఇది కాన్సెప్టే అర్థం కావాలి, కోడ్ చాలా ఈజీ, కోడ్ 1 మినిట్లో అయిపోతుంది. ఓకే, 40. సో దీన్ని ఏమంటామండి, దీన్ని డీప్ కాపీ అని అంటాం. సో ఇక్కడ ఇప్పుడు బి హైలైట్ చేశారు, ఓకే, మీ ఫ్రెండ్ హైలైటర్తో ఇక్కడ హైలైట్ చేశాడు, ఇది ఏ కనిపిస్తుందండి? కనిపిస్తుందా? ఏ చూస్తే ఏ కనిపిస్తుంది, బట్ బుక్ ఏ చూడలేదు. ఏ దగ్గర ఆల్రెడీ ఒక బుక్ ఉంది కదా, బి బుక్ ఎందుకు చూస్తారు? బి బుక్ చూడలేదు అని అనుకుందాం. సరే, ఓ మీ కాన్సెప్ట్ ప్రకారం వచ్చిన బి బుక్ ఏ చూడదు. ఓకే, ఏ బుక్లో ఆ హైలైట్ చేసింది కనిపిస్తుందా? కనిపించదు, రైట్? సో దీన్ని డీప్ కాపీ అని అంటాము, ఈ కాన్సెప్ట్ని. దీస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ డీప్ కాపీ, దీస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ షాలో కాపీ. ఓకే, దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ షాలో కాపీ, దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ డీప్ కాపీ, ప్లీజ్ రిమెంబర్ దిస్. సో నో, అసలు ఎలా జరిగింది, అసలు కాపీ మెథడ్ ఎలా జరిగింది చూడండి. ఇక్కడ నేను చూసినట్టు లిస్ట్ వన్ తీసుకున్నాను, 1, 2, 3, 4, 10, 20, 30. లిస్ట్ వన్ ని ప్రింట్ చేస్తున్నాను, లిస్ట్ టూను కూడా ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ లొకేషన్ చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇవి రెండు వేరే మెమొరీ లొకేషన్లో ఉన్నాయి. ఓకే సార్, ఎలిమెంట్ సేమ్ ఉంటే ఒకటే మెమొరీ లొకేషన్ తీసుకోవాలి కదా సార్ పైథాన్ అని అంటే, లిస్ట్కి ఒక్కదానికి మాత్రం ఈ కాన్సెప్ట్ కొంచెం డిఫరెన్స్ అండి. మీరు ఇది ఇంకొకదానికి గుర్తుపెట్టుకోండి. ఓకే, లిస్ట్ విల్ నాట్ టేక్, ఇఫ్ ఎలిమెంట్ సేమ్ ఉంటే లిస్ట్ అనేది ఏం చేస్తుంది అంటే, సేమ్ మెమొరీ లొకేషన్ ఇవ్వదు, వేరే వేరే మెమొరీ లొకేషన్స్ ఇస్తుంది. ఎందుకు? అపెండ్ మెథడ్స్ ఉంటాయి కాబట్టి, ఓకే, ఇన్సర్ట్ మెథడ్స్ ఉంటాయి కాబట్టి, ఇట్ విల్ నాట్ గో విత్ సేమ్ మెమొరీ లొకేషన్, ఇట్ విల్ గో విత్ డిఫరెంట్ మెమొరీ లొకేషన్. ఓకే, బట్ ఇదిని ఒక నిమిషం పక్కన పెడదాము. నౌ లిస్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ 1 అని రాశానండి, లిస్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ 1 అని రాస్తున్నాను. సో లిస్ట్ 1లో ఏమైతే ఎలిమెంట్స్ ఉంటాయో, లిస్ట్ 2 కూడా అవే ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ లిస్ట్ 2లో నేను ఏమని చేస్తున్నా, లిస్ట్ 2కి అపెండ్ చేస్తున్నా, 17 అపెండ్ చేస్తున్నా. లిస్ట్ 2కి 70 అపెండ్ చేస్తే ఆ రిఫ్లెక్షన్ రెండు లిస్టులో ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ మై లిస్ట్ 1, దిస్ ఈజ్ మై లిస్ట్ 2. ఓకే, మెమొరీ లొకేషన్ ఏముందండి, సేమ్ ఉంది. లాస్ట్ ఒక 4-5 డిజిట్ చూడండి, సరిపోతుంది. 56192, 56192. ఓకే, సో నేను ఎలా రాశానండి, లిస్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ 1 అని రాశాను. సో లిస్ట్ 1లో ఏమైతే ఉందో లిస్ట్ 2కి రావాలి అని రాశాను. సో నాకు ఇప్పుడు ఏమొచ్చింది, 10, 20, 30, 40 వచ్చింది, సేమ్ మెమొరీ లొకేషన్. లిస్ట్ 2లో నేను ఏం చేస్తున్నాను, 70ని అపెండ్ చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ అపెండింగ్ 70 టు దిస్. సో ఇప్పుడు చూడండి,
లిస్ట్ వన్లో లిస్ట్ టూలో నాకు 70 అపెండ్ అయింది. ఎందుకు? ఇవి రెండు కామన్ మెమొరీ లొకేషన్ను పంచుకుంటున్నాయి. ఓకే, దట్ ఈస్ అ కామన్ లిస్ట్. అర్థమైందండి? దిస్ ఈస్ కాల్డ్ షాలో కాపీ. సో నెక్స్ట్, డీప్ కాపీలో డాట్ కాపీ మెథడ్ వాడతాము. ఓకే, డాట్ కాపీ మెథడ్. ఇక్కడ ఇక్కడ ఏం చేసామండి, డైరెక్ట్గా లిస్ట్ టూ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ వన్ అని రాసాము. దిస్ ఈజ్ కాల్డ్ షాలో కాపీ. కాన్సెప్టేనండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఉంటుందా సార్ అని అంటే, అక్కడ మనకు అవుట్పుట్ అలా కనిపిస్తుంది కాబట్టి కాన్సెప్ట్ని వాళ్ళు షాలో కాపీ అని అంటున్నారు కాబట్టి యూ నీడ్ టు రిమెంబర్. సో డాట్ కాపీ వాడడం వల్ల ఏమవుతుందండి, ఎక్స్ట్రా ఒక కాపీ క్రియేట్ అవుతుంది. అదే ఏమంటారు, జిరాక్స్ కాపీ. ఓకే, జిరాక్స్ కాపీ క్రియేట్ అయ్యి లిస్ట్ టూలో ఆ జిరాక్స్ ఉంటుందండి. సో లిస్ట్ టూ డాట్ అపెండ్, లిస్ట్ టూకి ఇప్పుడు మళ్ళీ సేమ్ లాగా 70 అపెండ్ చేస్తున్నా, దాన్ని ప్రింట్ చేస్తున్నా. ఓకే, ప్రింట్ చేస్తున్నా. నౌ సీ ద అవుట్పుట్. ఓకే, సో ఇనీషియల్గానే మెమొరీ మారిపోయింది. ఓకే, ఇనీషియల్గానే మెమొరీ లొకేషన్ వేరే వచ్చింది. ఎందుకు? ఇక్కడ కాపీ మెథడ్ వాడుతున్నాం, ఇంకొక సపరేట్ మెమొరీ వచ్చేసింది, లేదా ఇంకొక సపరేట్ కాపీ వచ్చింది. సో ఇక్కడ లిస్ట్ టూకి 70 యాడ్ చేస్తున్నాం. లిస్ట్ టూలోనే ఆ రిఫ్లెక్షన్ ఉంటుంది, లిస్ట్ వన్లో ఆ రిఫ్లెక్షన్ ఉండదు. ఇజ్ ఇట్ క్లియర్? మీకు ఇంతకుముందు డీప్ కాపీ షాలో కాపీ కాన్సెప్ట్ క్లియర్ అయితే ఇది క్లియర్ అండి. ఇది క్లియర్ కాలేదు అంటే అది కూడా క్లియర్ కాదు. క్లియర్ అండి? ఆర్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్? క్లియరా? వెరీ గుడ్. సో డాట్ కాపీ మెథడ్ వాడడం వల్ల, ఓకే, మీరు ఒక వేరబుల్ క్రియేట్ చేస్తే ఆ వేరబుల్లో ఏమైనా అపెండ్ చేస్తే ఆ అపెండ్ ఏదైతే వేరబుల్లో మీరు అపెండ్ చేస్తున్నారో దానికి మాత్రమే రిఫ్లెక్షన్ ఉంటుంది, మిగతా దానికి ఆ రిఫ్లెక్షన్ కనిపించదు. ఓకే, నౌ కౌంట్. కౌంట్ మెథడ్, కౌంట్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ స్పెసిఫిక్ వాల్యూస్. ఓకే, సో ఎన్నిసార్లు ఉంది, ఓకే, ఆ లిస్ట్లో ఆ నెంబరు ఎన్నిసార్లు ఉంది అని కౌంట్ ఇస్తుందండి. సో ఇక్కడ చూడండి, 10, 20, 30, 40, 10, 30, 40, 10 అని రాశాను. 10 మీరు చూస్తే 3 times ఉంది. 10 ఎన్నిసార్లు ఉందండి? 3 times. సో డాట్ కౌంట్ మెథడ్ ఏం చేస్తుంది అని అంటే, మీరు ఏదైతే ఎలిమెంట్స్ ఇస్తారో ఆ ఎలిమెంట్ ఈ లిస్ట్లో ఎన్నిసార్లు ఉంది అనే కౌంట్ ఇస్తుంది. సో ఇక్కడ 10 ఎన్నిసార్లు ఉందండి? 3 times ఉంది. చెప్తున్నారు సార్ 3 times ఉంది అని అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది. నెక్స్ట్ 20 ఎన్ని సార్లు ఉందండి? 20 ఉంది. 20 ఎన్ని సార్లు ఉందండి? 1 time ఉంది. నెక్స్ట్ 30 ఎన్ని సార్లు ఉందండి? 2 times ఉంది. 200 లేదు కాబట్టి 0 ఇస్తుంది. ఓకే, లేకపోతే జీరో ఇస్తుంది. ఎన్ని సార్లు ఉంది అనేది ఇస్తుంది. సో 10 3 times ఉంది, 20 1 time ఉంది, 30 2 times ఉంది. ఒకవేళ నేను ఇక్కడ 40 తీసుకున్నాను అనుకోండి, 40 తీసుకుంటే ఎన్ని సార్లు వస్తుందండి? 1 time వస్తుంది. సో కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఎస్. ఓకే, ఇఫ్ ఎలిమెంట్ ఇస్ నాట్ అవైలబుల్, ఓకే, ఇఫ్ ఎలిమెంట్ నాట్ అవైలబుల్ ఇట్ విల్ నాట్ త్రో ఎర్రర్. ఓకే, ఇఫ్ ఎలిమెంట్ నాట్ అవైలబుల్ కౌంట్ మెథడ్ రిటర్న్స్ 0. రిటర్న్ 0. ఒకవేళ లేకపోతే కౌంట్ మెథడ్ ఏం చేస్తుందండి? 0 అని రిటర్న్ చేస్తుంది. 0. క్లియర్ కదా? నెక్స్ట్ ఇండెక్స్ మెథడ్. సో మనం చూడగానే లిస్ట్ మొత్తం కనిపిస్తే మనం ఇండెక్స్ ఎక్కడ ఉంది అనేది కౌంట్ చేయవచ్చు అండి. ఒకవేళ లిస్ట్లో ఒక 100 ఎలిమెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఏదో ఒక నెంబర్ ర్యాండమ్గా అడిగారు, మీరు ఇండెక్స్ కౌంట్ చేసుకుంటూ కూర్చోలేరు కదండి. సో పైథాన్ ఇట్సెల్ప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనం అన్నీ ఆటోమేట్ చేయడానికి లేదు,
హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గేయడానికే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొస్తుంది. మళ్ళీ మనం మాన్యువల్గా చెక్ చేయడం అంటే కష్టం. సో టు అవాయిడ్ దట్ దేర్ ఈస్ అ మెథడ్ కాల్డ్ ఇండెక్స్ మెథడ్. ఇండెక్స్ మెథడ్ ఆల్రెడీ ఉందండి. ఇప్పుడు ఏదైతే ఇండెక్స్ మనం రిక్వెస్ట్ చేస్తున్నామో మనం ఇలా మాన్యువల్గా చెక్ చేయాలి, 0, 1, 2, 3, 4 అలాగా ఇండెక్స్ రాసుకుంటూ వెళ్ళాలి. సో అలా కాకుండా ఒకవేళ మనం ఏదైనా ఎలిమెంట్ ఇస్తే దాని ఇండెక్స్ ఇండెక్స్ మెథడ్ చెప్తుందండి. ఓకే, సో నేను ఇక్కడ ఏమిస్తున్నానండి, 30 ఇచ్చాను. సో 30 ఇండెక్స్ 2 అని ఇచ్చింది, 30 ఇండెక్స్ 2 అని ఇచ్చిందండి. ఒకసారి చెక్ చేద్దాం, జీరో సార్. వాట్ అబౌట్ దిస్ 30? ఈ 30నా ఇప్పుడు వచ్చింది? ఈ 30నా, ఈ 30 వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఇండెక్స్ రిటర్న్స్ ద ఫస్ట్ ఎలిమెంట్ విత్ స్పెసిఫైడ్ వాల్యూ. ఓకే, ఫస్ట్ దానికి మాత్రమే ఇస్తుందండి. డూప్లికేట్స్ ఉన్నాయి జయ, మీరు మీ ఓన్ మెథడ్ మీ ఓన్ కోడ్ రాయాల్సిందే. ఓకే, ఆల్రెడీ నెంబర్ వచ్చింది, దాని ఇండెక్స్ వచ్చింది. సో మీరు ఇంకో దానికి రావాలి అంటే రాదండి. ఇది ఓన్లీ యూనిక్ ఉంటేనే ఇండెక్స్ మెథడ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఒకవేళ లేదు, మీకు ఇంకొక ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ రావాలి అని అంటే మాత్రం ఇండెక్స్ మెథడ్ నుంచి రాదు. బట్ స్టిల్ ఒకవేళ యూనిక్ ఉంటే మీరు ఇండెక్స్ మెథడ్ వాడితే ఏమవుతుందండి, ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ వాల్యూ వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఎస్, నేను లిస్ట్ పేరు ఏమని ఇచ్చానండి దిస్ టైమ్? ఐ గివెన్ యాజ్ అ మీనా. ఓకే, లిస్ట్ పేరు మీరు ఏమని ఇవ్వచ్చండి. ఓకే, సో నేను ఇక్కడ ఏమని ఇస్తున్నాను, మీనా అని ఇచ్చాను. మీనాలో ఇండెక్స్ 10 రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, 10 ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ రిక్వెస్ట్ చేస్తున్నా. వాట్ ఈస్ ద ఇండెక్స్? 2 2 2 or 6 5 2. ఓకే, 30 అడిగా. 1 1 1 1. క్లియర్ అండి? ఇక్కడ లేదన్న డౌట్ అండి. నెక్స్ట్ ఇన్సర్ట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ నెక్స్ట్ వన్ ఇస్? ద ఇన్సర్ట్ మెథడ్. ఇన్సర్ట్ మెథడ్ లో ఏం జరుగుతుంది అని అంటే, మీరు ఇప్పుడు ఇంతకుముందు అపెండ్ మెథడ్ లో ఏమైందండి, లాస్ట్ కి అపెండ్ అయింది. 50 తర్వాత మీరు ఏదైతే ఎలిమెంట్ ఇస్తున్నారో అపెండ్ అయింది. బట్ ఇండెక్స్ మెథడ్ టేక్స్ 2 arguments. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందండి? 2 arguments తీసుకుంటుంది, ఇండెక్స్ పొజిషన్ అండ్ ఎలిమెంట్. ఇండెక్స్ ఇద్దాం అనుకుంటారు అండ్ ఏ ఎలిమెంట్ని మీరు ఇద్దాం అనుకుంటారు. సో ఆ రెండు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, లిస్ట్ 2 ఇస్ ఈక్వల్ టు 10 20 30 40 50 ఇచ్చాను. లిస్ట్ 2లో ఇన్సర్ట్ చేస్తున్నా, 0 ఇండెక్స్ పొజిషన్లో నాకు 100 ఇన్సర్ట్ కావాలి. 0 ఇండెక్స్ పొజిషన్లో 100 ఇన్సర్ట్ కావాలి. సో నో చూడండి, ఇంతకుముందు ఉన్న లిస్ట్ ఏంటంటే 10 20 30 40 50 ఉంది. ఇప్పుడు 0 లొకేషన్లో మనం ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఏ పొజిషన్లో కావాలి అనుకుంటే, ఐ మీన్ ఏ ఇండెక్స్ పొజిషన్లో కావాలి అని అనుకుంటే ఆ ఇండెక్స్ పొజిషన్ ఇస్తే మీకు అక్కడ ఇన్సర్ట్ అవుతుందండి. ఇందులో చూడండి, 10 20 30 40 50 ఉంది. 2 లొకేషన్ అంటే ఏంటండి? 30 తర్వాత ఎప్పుడైతే మీరు ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తారో, రిమైనింగ్ ఉన్న ఎలిమెంట్స్ 30 డిలీట్ అయిపోదు, పక్కకు జరుగుతుంది. అది రైట్ సైడ్ జరుగుతుందండి. ఓకే, ఇట్ విల్ మూవ్ రైట్ సైడ్. చూడండి, సో 30 places లో 500 వచ్చింది, 30 ఒక రైట్ జరిగింది, 40 ఒక రైట్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది ఒకటి, ఇది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ద టిపికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ యాక్చువల్లీ. రైట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో 10 20 30 40 50 ఇన్సర్ట్ కదా, ఇన్సర్ట్లో 200 position ఇచ్చా, 200 position లో 50 ఇచ్చా. వాట్ ఈస్ ద అవుట్పుట్? సో ఇంతకుముందు ఏం చేసాము, ఇన్సర్ట్ 1 2 వితిన్ రేంజ్లో ఇచ్చాము. వితిన్ రేంజ్లో కాకుండా నేను ఎక్కడ ఇచ్చాను, 200 position ఇచ్చాను.
200 లో ఇన్సర్ట్ కానీ ఇచ్చాను. అవుతుందండి 200లో? ఓకే, ఎందుకు 200 లొకేషన్ లేదు కాబట్టి కాదు. సో మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇన్సర్ట్ విల్ ఇన్సర్ట్, ఓకే, అది ఆ లొకేషన్లో ఇన్సర్ట్ చేసినట్టు చూపిస్తుంది. ఒకవేళ మీరు లిస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్లో మీరు ఇన్సర్ట్ చేస్తే, ఓకే, ఐ మీన్ ఏదైతే బౌండరీ ఉందో బౌండరీ దాటి మీరు ఇన్సర్ట్ చేస్తే లాస్ట్కి ఇన్సర్ట్ అవుతుందండి. ఓకే, ఇట్ విల్ నాట్ త్రో ఎనీ ఎర్రర్. ఓకే చూడండి ఏమైంది, 200 ఇండెక్స్లో నేను ఇన్సర్ట్ చేశా బట్ ఇట్ విల్ నాట్ త్రో ఎనీ ఎర్రర్, ఇట్ విల్ అపెండ్ ఎట్ ద లాస్ట్. ఓకే, ఇట్ విల్ నాట్ త్రో ఎర్రర్, యూ రిమెంబర్ దిస్. ఓకే, ఇక్కడ కౌంట్ చూశాను, కౌంట్ చూస్తే నాకు ఏమైందండి, కౌంట్ ఎందుకు చూడాలి, ఎన్ని ఉన్నాయనే చూడడానికి కౌంట్ వాడతాము. కౌంట్ మీద రాలేదా పైన? కౌంట్ ఎన్ని ఉన్నాయనే చూస్తున్నాము. కౌంట్ ఏం చేస్తుందండి, ఎన్ని ఉన్నాయనే చెప్తుంది. సో ఇక్కడ కౌంట్ మెథడ్ వాడాను 500. 500 ఎన్నిసార్లు వచ్చిందండి? ఒకటేసారి వచ్చింది. నెక్స్ట్ ఇండెక్స్ పొజిషన్ అడుగుతుంది. ఇండెక్స్ పొజిషన్ ఇక్కడ చూసామండి, ఇండెక్స్ పొజిషన్ ఎంత అని. సో 5th పొజిషన్లో ఇన్సర్ట్ అయింది. సార్ అదేంటి సార్ 200 పొజిషన్ అంటే? పైథాన్ విల్ నో. ఓకే, పైథాన్ ఇంత తెలుసండి, దీని తర్వాత నెంబర్స్ లేవు. ఈయన అక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాడు, అది ఇక్కడికి రావాలని చెప్పి మళ్ళీ దాన్ని ఇక్కడికి పుష్ చేస్తుంది. నెక్స్ట్ పాప్. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ మెథడ్? నెక్స్ట్ మెథడ్ కాల్డ్ పాప్. పాప్ రిమూవ్స్ ద ఎలిమెంట్ ఫ్రమ్ స్పెసిఫైడ్ పొజిషన్. పాప్ అనేది ఏం చేస్తుందండి, ఒక స్పెసిఫైడ్ పొజిషన్ నుంచి ఎలిమెంట్ని డిలీట్ చేసేస్తుంది. ఇన్డైరెక్ట్లీ ఇండెక్స్ పొజిషన్ ఇవ్వాలి మనం. ఓకే, లిస్ట్ ఉంది, లిస్ట్ 3 అనుకుంటున్నా, 10, 20, 30, 40, 50 ఉంది. సో పాప్ 0 అంటున్నా. పాప్ 0 అంటే ఏంటండి, 10 ని తీసేయమంటున్నా, ఇండెక్స్ పొజిషన్ ఇవ్వాలి. సో ఐఎమ్ గివింగ్ 0. సో 0లో ఏముందండి, 10 ఉంది, 10 డిలీట్ అయిపోద్ది. నెక్స్ట్ 20, 30, 40, 50 ఉంటాయి. క్లియర్ అండి? పైందేమో మన యాక్చువల్ లిస్ట్, కిందనేమో డిలీట్ అయిపోయిన తర్వాత లిస్ట్ అండి. ఆర్ సార్ మాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది అంటే యూ కెన్ రైట్ లైక్ ది. ఓకే, పైన ఉంది ఏంటండి, పైన ఉంది యాక్చువల్ లిస్ట్, కింద ఉన్నది తర్వాత వచ్చింది. నెక్స్ట్ ఏం డిలీట్ అవుతుంది, 50 డిలీట్ అవుతుంది. సో 50 అనేది నాకు డిలీట్ అయిపోయింది. ఓకేనా? ఓకే. ఒకవేళ ఆ ఎలిమెంట్ లేదు, ఆ ఎలిమెంట్ లేదు, నేను అయినా డిలీట్ చేయమంటున్నా, వాట్ విల్ హ్యాపెన్? సో నా దాంట్లో 6 లొకేషన్ లేదు, ఐ మీన్ 6 ఇండెక్స్ పొజిషన్ లేదు, నేను డిలీట్ చేయమంటున్నా. సో ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఎర్రర్, ఓకే, ఎందుకంటే ఆ ఇండెక్స్ లో ఏం లేదు బట్ స్టిల్ వీఆర్ ఆస్కింగ్ పాప్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. సో ఆ అక్కడ ఏం లేదు కాబట్టి ఇట్ విల్ త్రో ద ఎర్రర్. నెక్స్ట్ రిమూవ్ మెథడ్. ఓకే, రిమూవ్ మెథడ్. రిమూవ్ మెథడ్ లో మనం డైరెక్ట్ ఏమి ఇవ్వాలండి, ఎలిమెంట్ ఇవ్వాలి. ఓకే, ఇంతకుముందు ఏమి ఇస్తున్నామండి, ఇండెక్స్ ఇస్తున్నాము, ఇప్పుడు ఎలిమెంట్ ఇవ్వాలి. సో నాకు 10 డిలీట్ కావాలి అని అనుకుంటే 10 డిలీట్ అయిపోతుంది. ఒకవేళ 20 డిలీట్ కావాలనుకుంటే 20, 30 డిలీట్ కావాలంటే 30, ఏ నెంబర్ కావాలి అనుకుంటే మీరు ఆ నెంబర్ ఎంటర్ చేయాలండి. నాకు 30 డిలీట్ కావాలనుకుంటున్నాను. 30 డిలీట్ అయిపోయింది. ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, పైన ఉంది యాక్చువల్ లిస్ట్, కింద ఉంది ఆఫ్టర్ డిలీట్. నెక్స్ట్ 20, సేమ్, మీరు ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్ అన్నది డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ రివర్స్. రివర్స్ ఆర్డర్. సో మనకు ఆల్రెడీ లిస్ట్ ఇలా ఉంది, రివర్స్ ఆర్డర్కి వాళ్ళు మెథడ్ ఆల్రెడీ రాశారు. మనం కూడా మన ఓన్ కోడ్ రాసి రివర్స్ చేయొచ్చండి, బట్ ఆల్రెడీ రివర్స్ మెథడ్ ఈస్ దర్, ఇన్బిల్ట్ మెథడ్ ఈస్ వెరీ బెటర్. చూడండి 101, 20, 33, 65, 50 ఉంది.
రివర్స్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ అండి. 50 65 35 20. ఓకే, సో రివర్స్ చేసిన తర్వాత లిస్ట్ మెమొరీ ఏమన్నా మారుతుందా అంటే మెమొరీ ఏం మారదండి. ఓకే, ఐ మీన్ అదే లిస్ట్ మనకు రివర్స్ అయి కనిపిస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ సార్ట్ మెథడ్ ఏం చేస్తుంది అని అంటే ఆర్డర్లో పెడుతుందండి. ఓకే, లైక్ ఇక్కడ చూడండి 60 70 10 20 80 30 40 50 ఉన్నాయి. సార్ట్ అనే మెథడ్ వాడితే సార్ట్లో మనం ఏం పాస్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్ ఇఫ్ యూఆర్ యూజింగ్ సార్ట్ మెథడ్ వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ సార్ట్ ఇన్ అ అసెండింగ్ ఆర్డర్. ఓకే, దిస్ ఇస్ యాక్చువల్ లిస్ట్, దిస్ ఇస్ ఆఫ్టర్ సార్ట్. క్లియర్ అండి? ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీ లిస్ట్ నేమ్స్ యూ కెన్ టేక్, ఎప్పటికి సార్ లిస్ట్ 1 లిస్ట్ 2 లిస్ట్ 3 అని వాడుతున్నారు అవే వాడాలా అంటే అవే వాడాలండి. కాకపోతే ఒకవేళ యూ వాంట్ టు చేంజ్ ద నేమ్, ఎస్ యూ కెన్ గివ్ ఎనీ నేమ్, వేరబుల్ నేమ్స్ ఏదైనా ఇవ్వచ్చు అండి, ఇట్స్ అప్ టు యూ. సో అవుట్పుట్ మాత్రము ఏమవుతుందండి, సార్టెడ్ ఆర్డర్లో వచ్చేస్తుంది. ఏదైనా తీసుకోండి, సార్టెడ్ ఆర్డర్లో వచ్చేస్తుంది. సార్ రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎస్ రెండు ఎలిమెంట్స్ ఉన్న పక్క పక్కన వచ్చేస్తాయి. సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సార్ట్ ఫర్ స్ట్రింగ్స్, సార్ స్ట్రింగ్స్ ఉంటే ఎలా? ఎస్ స్ట్రింగ్స్ ఉన్న సార్ట్ చేస్తుందండి. ఓకే, బట్ ఒకవేళ సార్ట్ అయితే ఏబిసిడి ఆర్డర్లో వస్తాయండి, ఇక్కడ కావట్లేదు. సార్ట్ మెథడ్ దీనికి వర్కౌట్ కావట్లేదు. సో సార్ట్ మెథడ్ వర్క్స్ ఫర్ ఇంటీజర్స్. ఓకే, నెక్స్ట్ ఎక్స్టెండ్ మెథడ్. ఎక్స్టెండ్ మెథడ్ అంటే ఏంటి అంటే ఒక లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ఇంకొక లిస్ట్కి యాడ్ చేయడం. డైరెక్ట్ ఇక్కడ మనం ఎక్స్టెండ్ మెథడ్ వాడితే ఆ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఈ లిస్ట్లోకి యాడ్ అయిపోతాయి. సో చూడండి, లిస్ట్ 1లో 1 2 3 ఉన్నాయి, లిస్ట్ 2లో 4 5 6 ఉన్నాయి. ఎక్స్టెండ్ మెథడ్ వాడడం వల్ల ఏమవుతుందండి, రెండు లిస్టులు అపెండ్ అయిపోతాయి. ఓకే, సో ఏటీఎం ప్రాజెక్ట్, ఏటీఎం ప్రాజెక్ట్లో మీరు మంచిగా చూసినట్టయితే మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, పిన్ చేంజ్ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, రేపు ఇంకొక మెథడ్ యాడ్ చేయాలనుకోండి, సాఫ్ట్వేర్లో ఎలా చేంజ్ చేస్తారు? ఉన్నదాన్ని అలాగే ఉంచి అపెండ్ మెథడ్ వాడుకుంటే లాంగ్వేజ్ చేంజ్ అని ఇంకో కొత్త మెనూని అపెండ్ చేయొచ్చు. ఓకే, అవునా? సో చూడండి, ఫస్ట్ అప్పటి వరకు సాఫ్ట్వేర్ ఇలా కనిపిస్తుంది, తర్వాత నెక్స్ట్ డే నుంచి సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ చేంజ్ అనే ఆప్షన్ కూడా చూపిస్తారు. సో యూ నీడ్ నాట్ టు చేంజ్ ఎవ్రీథింగ్. సో ఉన్న కోడ్ని మొత్తం చేంజ్ చేయాలా సార్ అని అంటే ఉన్న కోడ్ని మొత్తం ఎవరు చేంజ్ చేయాలండి, దే విల్ యాడ్ లైక్ దిస్ వన్ మోర్ మెనూ. ఇంకొక మెనూని ఎలా యాడ్ చేసామండి, సింపుల్గా అపెండ్ మెథడ్ వాడాము, ఇంకొక మెనూ, దీనికి సంబంధించిన కోడ్ సపరేట్గా రాసుకుంటాం. క్లియర్ కదా? సో చూడండి, 1 ఫర్ మినీ స్టేట్మెంట్, 2 ఫర్ బ్యాలెన్స్ ఎంక్వైరీ, 3 ఫర్ పిన్ చేంజ్, 4 ఫర్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఫ్లోట్ డేటా టైప్స్. ఓకే, ఇక్కడ నుంచి మీరు అన్నీ చెక్ చేయండి, ఇవి ఆల్ మీకు అసైన్మెంట్ లాగా ఇక్కడ చెక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ వస్తే యూ కెన్ కాల్ ఇట్. ఓకే, ఇక్కడ వరకు చూడండి, మిక్స్డ్ వరకు చూడండి. విల్ కంటిన్యూ దిస్ క్యాస్టింగ్ అండ్ అలియాసింగ్ ఆన్ మండే. ఓకే, క్యాస్టింగ్ అలియాస్ మండే చూద్దామండి. నెస్టింగ్ కూడా ఉంది, సో ఇట్ విల్ టేక్ టైమ్. సో టిల్ హియర్, ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. సో ఇంతకుముందు ఇచ్చిన అసైన్మెంట్స్ వర్కౌట్ చేయండి.
నాకు పోస్ట్ చేసేయండి డైరెక్ట్గా గ్రూప్లో కానీ పర్సనల్ కానీ, బెటర్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఐ విల్ లుక్ అండ్ ఐ విల్ గివ్ ద సొల్యూషన్. ఓకే, ఇంకొకవేళ ఏదైనా అర్థం కాకపోయినా